ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం. రాగీ కర్మఫలప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితకర్త రాజసః పరికీర్తితః. సో కర్త రాజసః పరికీర్తితః, వాడు కర్త, ఏవో చేస్తూ ఉంటాడు. ఖాళీగా కూర్చోడు, ఏదో ఒకటి మొదలుపెట్టి చేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని కర్త అంటారు. కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా వైదిక కర్మలను ఉద్దేశించి చెప్తున్నమాట. అయితే ఈ చర్చని లౌకిక కర్మలకు కూడా మనం అన్వయించుకోవాలి. రజోగుణ ప్రధానమైనటువంటి కర్త రాజసహ. ఈ గుణాలు మనం చూసినాము విస్తారంగా. సో వాడు ఎలా ఉంటాడు? రాగి. నిజానికి రజస్ అనే పదం నుంచే రాగి అనే మాట కూడా వస్తుంది. ఆ జాగా అవుతుంది, అస్సు పోయి ఈ వస్తుంది. రాగము గలవాడు. రాగం అంటే ఆసక్తి గలవాడు. వీటి ఎందు ఆసక్తి? కర్మల మీద ఆసక్తి ఉంటుంది. అంటే ఏదో ఒక కర్మ చేస్తే కానీ ఖాళీగా ఉండలేడు, దాన్ని కర్మాసక్తి అంటారు. ఈ కర్మాసక్తి ఎలాంటిదంటే, అంటే దృష్టాంతం తెలుగులో ఉంది. దృష్టాంతం పనిలేని మంగలి పిల్లి తల గొరికెను అని ఒక దృష్టాంతము గలదు. అంటే ఆయన మంగళాయన, ఆయన ఎవరో వాళ్ళకి తలకై క్షౌర కర్మ చేస్తూ ఉంటాడు, అది ఆయన పని. అయితే ఎవడు కస్టమర్ ఎవడు లేడనుకోండి, ఖాళీగా ఉండలేడు. కత్తి పట్టుకుని చేతితోటి ఖాళీగా ఉండలేడు. పిల్లి ఇస్ ఎ మైల్డ్ యానిమల్, అది దాన్ని పట్టుకోవచ్చు. కుక్కను పట్టుకోవడం కష్టం కానీ పిల్లిని పట్టుకోవచ్చు. ఆ పిల్లిని పట్టుకుని దాని తలని కొరకడం. ఎందుకు అలా చేయడం అంటే ఖాళీగా ఉండలేడు, ఏదో పని చేస్తూ ఉండాలి. దాన్ని కర్మాసక్తి అంటారు. ఏదో చేయాలి. పాత కాగితాలన్నీ పోగేసి వాడి ఎవడికో తీసుకెళ్ళి అమ్మి రావడమో ఏదో సంథింగ్ అదే అదర్ చేయాల్సి ఉంటుంది. ఈ కర్మలు చేసి వాళ్ళు అలాగే ఉంటారు. వాడు కర్మ చేసి ఒక కర్మ చేసి ఖాళీగా ఉంటాడు. ఓ రోజు రెండు రోజులు ఆగుతాడు. ఏదైనా కొత్త కర్మ ఒకటి ఆలోచన చేసి మొదలు పెడితే బాగుండును అని ఆలోచించి ఇంకో కొత్త కర్మ మొదలు పెడతాడు. అలా చేస్తూ ఉంటారు కర్మ. తీర్థయాత్రలు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మనం ఇంతవరకు విజిట్ చేయని తీర్థయాత్ర స్థలం ఏది అని వెతుక్కుని అక్కడికి పోతూ ఉంటారు. లేకపోతే ఆ వెళ్ళిన చోటకే 18 సార్లు వెళ్ళాలి, 13 సార్లు వెళ్ళాలి అని ఒక సంఖ్య ఒకటి పెట్టుకుని వీళ్ళే పెట్టుకుంటారు. ఆర్బిటర్ ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు పెడతాడు 12 సార్లు వెళ్ళాలి అని పెడతాడు. అయితే మరీ దూరం అయితే 3 సార్లు వెళ్ళాలని పెడతాడు. మరీ దూరం అయితే ఇప్పుడు మానస సరోవర్ అనుకోండి, 18 దాండం 3 అంటాడు. అదే మన పక్కనే ఉందనుకోండి, యాదగిరి కొట్టు ఉందనుకోండి, 26 అన్నా అభ్యంతరమైంది. అలాగే ఏదో సందర్భాన్ని బట్టి ఎవడో ఒకడు పెడతాడు. గతానుగతికో లోక, ఒకడు నడిస్తే వాడు వెనకాల నడుచుకుంటూ పోవడం, ఇది లోకం యొక్క లక్షణము. కాబట్టి అలాగ దానికే వెళుతూ ఉంటాడు. ఖాళీగా ఉండడం చేత కాదనమాట. అంటే ఉండలేడు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తప్ప తన స్వరూపమునందు ఉండుట ఎరుగడు. చేయుట ఎరుగునే కానీ ఉండుట ఎరుగడు. అటువంటి ఆసక్తిని కర్మాసక్తి అంటారు. అటువంటి వాడు రాగి. లేదా ఫలాసక్తి, కర్మఫలమును పొంది తీరవలను. కర్మఫలం కావాలి. కర్మఫల ప్రేప్సుహు, కర్మఫలాన్ని పొందగోరి ఏదో ఒక కర్మను చేస్తూ ఉంటాడు. మీకు చెప్పా కదా, మీకు సమస్యలు ఏమైనా ఉంటే మా దగ్గరికి రండి, మా దగ్గర సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి, మీకు రిజల్ట్స్ వస్తాయి. అది సమస్య ఏమిటి అంటే బ్రహ్మచారి ఉన్నాడు, పెళ్లి కావట్లేదు, అది సమస్య. బ్రహ్మచారి ఈ మధ్యకాలంలో అలాంటి సమస్య అధికంగా ఉందని నేను మీకు మనవి చేశాను. సో 30 ఏళ్ళో 40 ఏళ్ళో వచ్చేసే ఇంకా పెళ్లి కావట్లేదు. కొన్ని పెళ్లి కాకపోతే విశ్రాంతిగా ఉండొచ్చు కదా, ఫ్రీగా ఉండొచ్చు కదా. నో, పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నది.
ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి? పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మన పేరు అవి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకి ఏదో కొన్ని పైసలు కట్టి వస్తే వాళ్ళెవాళ్ళో పంపిస్తూ ఉంటారు. అలాగేదో చేసుకోవాలి. అంతేగాని వెళ్ళి దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు పెళ్లి చేస్తాడని ఈ సొల్యూషన్ ఇచ్చేవాడు చెప్తాడు. వాడు ఏమని చెప్తాడంటే ఓ మంత్రం ఒకటి ఇస్తాడు. ఈ మంత్రం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? లలితా సహస్రనామం నుంచి పట్టుకొస్తాడు. దానికి నమః పెట్టేప్పుడు చతుర్థి విభక్తిలోకి మార్చాలి. అచ్చేత కాదు వాడికి, ఆ ఇచ్చేవాడికి, ఆ సొల్యూషన్ ఇచ్చేవాడికి సహస్రనామాల్లో నామానికి చతుర్థి విభక్తి చేర్చడం ఎరగడం. అంటే స్త్రీలింగ శబ్దాలకి చతుర్థి విభక్తి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దుర్గాయ నమః అంటాడు. దుర్గాయ నమః కాదు, తప్పది, దుర్గాయై నమః అనాల్సి ఉంటుంది. అన్ని తెలివితేటలుంటే వాడు సంస్కృత పండితుడే అయి ఉండేవాడు, దీంట్లో ఎందుకు పడి ఉండేవాడు? కాబట్టి అలాంటిదో మంత్రం చెప్తాడు, దానికి సొల్యూషన్ వస్తుంది, అది సొల్యూషను, దానికి రిజల్ట్ వచ్చిందంటాడు. సో ఈ విధంగా జనాలని అలాగా కర్మఫలముల వైపుకి ఆసక్తిని పెంచే విధంగా ప్రచారం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ జనులు కూడా ఆ కర్మఫలమునందు ఆసక్తిని పెట్టుకుని ఉంటారు. అలాగా అటువంటి ఆసక్తితో కర్మలను చేసేవాడు రాజసకర్త అవుతాడు. తర్వాత పదార్థములపై ఆసక్తి ఉంటుంది. పదార్థములపై, పదార్థములు అంటే బంగారం కావాలి. ఎందుకంటే బంగారం తినేదా, పెట్టే ఇతరులకు పెట్టేది కాదు, తను తినేది కాదు. ఎందుకు ఈ బంగారం? బంగారం మీద బంగారం కొని తెచ్చుకోవడం కంటే చక్కగా మంచి స్వీట్ షాప్కి వెళ్ళి జిలేబీ కొని తెచ్చుకుంటే చెరుముక్క నలుగురు తినచ్చు. ఈ బంగారం కొని తెచ్చుకుంటే ఏం చేస్తారు? దాన్ని నెక్లెస్సో ఏదో కొని తెచ్చి, లేకపోతే ఉంగరమో ఏదో కొని తెచ్చుకొచ్చారనుకోండి, ఏం చేస్తారు? అది నలుగురికి చూపించాలి. వాళ్ళు చూసి అసూయ పడతారు. జిలేబీ ముక్క అయితే నలుగురికి పెట్టి మనం కూడా ముక్క తిని మంచినీళ్ళు తాగొచ్చు. ఈ బంగారంతో ఏం చేస్తారు? ఆ విధమైన ఆసక్తి, పదార్థముల ఎందు ఆసక్తి. దానికేమో మళ్ళీ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు. వాడు ఏమంటాడంటే అక్షయ తృతీయ నాడు పూజ చేస్తే బంగారం వస్తుంది అని ఎవడో పెట్టాడు. అది పట్టుకుని జనం అందరూ కూడా దాని వెంట పరుగులు తీస్తూ ఉంటారు. ఇటువంటి పదార్థముల ఎందు ఆసక్తి, దానిని రాగము, అది గలవాడు రాగి. తర్వాత భోగములపై ఆసక్తి, భోగములు కావాలి. ఆ భోగానుభవము కొరకు ఆసక్తి అంటే ఏమిటి? మేము ఈ రకమైన భోగం మాకు కావాలి. ఏవో ఉంటాయి లోకంలో భోగాలు. భోగం అంటే ఏమిటి? ఒక ఖరీదైనటువంటి కారుని నేను తోలాలి. ఎక్కడ తోలుతారు? రోడ్డు మీద తోలాలి. రోడ్డు మీద చోటు లేదుగా, ఎక్కడ తోలుతారు దాన్ని? దాన్ని ఊరు బయటికి తీసుకెళ్ళి అక్కడ తోలాలి. ఊళ్ళో ఎక్కడా చోటు లేదు. సో అయినా సరే కారు తోలాలి, ఖరీదైన కారు తోలాలి అని వాడి కోరిక. ఆ కోరికతోటి ఏదో పూజలు అవి మళ్ళీ చేసుకుంటాను. ఈ విధమైన భోగాసక్తి. సో ఈ విధంగా రాగము అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత కర్మఫల ప్రేప్సు. ఆ కర్మ ఈ యజ్ఞం చేసినట్లయితే నాకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అందుకోసం యజ్ఞం చేయటం, పోటీ మీద. నేను వాడైనా యజ్ఞం చేయడం, నేను చేయలేనా? వాడు చేసిన యజ్ఞానికి రెట్టింపు పెద్ద యజ్ఞం నేను చేస్తాను అని ఈ విధంగా పోటీలు పడి అలా యజ్ఞాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం లోకంలో. తర్వాత దానం చేయటం, దానాలు కూడా పేరు ప్రతిష్టల కోసం చేయటం. తర్వాత భోగభాగ్యముల కొరకు దానములు చేయటం. ఈ లోకంలో భోగభాగ్యాలను మనం అనుభవించుట కొరకు దానములను చేయుట, లేదా దేహత్యాగమైన తర్వాత స్వర్గాది లోకములను పొందుట కొరకు కర్మలను దానాధికమును చేయుట, ఇదంతా కూడా ఆ రాగము అనే కేటగిరీలో పడుతుంది. అదంతా రాజసకర్త యొక్క లక్షణాలు అవుతాయి. రాగి కర్మఫల ప్రేప్సు. లుబ్ధ, లుబ్ధ అంటే లోభము గలవాడు. అంటే లోభము, ధనం ఉందనుకోండి, ఈ ధనం ఇంకా రెట్టింపు కావాలి అని. మీకు తెలుసో తెలీదో, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ బ్యారన్స్ ఉంటారు, పెద్ద 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 ఇండస్ట్రియలిస్టులు, కోట్లకి పడగలెత్తిన జనులు. కోటీశ్వరులు అనడానికి కూడా వీర్లేదు. కోటీశ్వరుడు అంటే తక్కువ అవుతుంది. సో సహస్ర కోటీశ్వరుడు, ఒక సహస్రం కాదు అనేక సహస్ర కోటీశ్వరులు ఉంటారు.
అనేక వేల కోట్ల సంపదకి యజమానులు ఉంటారు. వాళ్ళు ఆ సంపదని ఇంకా పెంచే ప్రయత్నంలో ఉంటారు. దాన్ని బాగా పెంచడం కోసం కొత్త కొత్త స్కీమ్స్ అవి వేస్తూ స్టాక్ మార్కెట్లో ఏవో మార్పులు జరుపులు తీసుకొచ్చి ఆ సంపదని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నము సఫలమగుట కొరకై కర్మలను అనుష్ఠించే కార్యక్రమం చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అందుకోసం కర్మలను చేయాలి. ఆ కర్మలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు కదా, బిజినెస్ పనుల్లో ఉంటారు. అందుకోసం ఒకడిని పట్టుకుంటారు, ఓ పండితుడిని ఒకడిని పట్టుకుంటారు. అతనికి పెద్ద జీతం ఇచ్చి, నువ్వు మా సంపదలు బాగా అభివృద్ధి చెందుట కొరకు, మాకు బాగా లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చుట కొరకు ఏ ఏ దేవతలకి ఏ ఏ పూజలు చేయాలో నువ్వే ప్లాన్ చేసి అదంతా నువ్వే చేయిస్తూ ఉండు. ఆ పూజ మొదలుపెట్టే టైంలో నేను వచ్చి ఆచమనం చేసి మమ అనేసి వెళ్ళిపోతూ ఉంటాను, నువ్వు పూజను నడిపిస్తూ ఉండొచ్చు. అలాగా పూజలు చేసి సంపదని పెంచుకున్నట కొరకై కొందరు ఈ పూజాధికమును చేసేటువంటి స్టాఫ్ని పెట్టుకుని అలా రెగ్యులర్గా అదే పనిగా పూజలు చేస్తూ ఉంటారు. ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ రిచువల్స్ బ్రాకెట్లో, ఇంకో వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్, వైస్ ప్రెసిడెంట్ టెక్నాలజీ, వైస్ ప్రెసిడెంట్ స్టాక్స్, అలాగే ఉంటారుగా వైస్ ప్రెసిడెంట్స్ డజన్ మంది ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ రిచువల్స్ ఆయన. నేను అడిగా, నేను ఈ జీతం మిగతా వాళ్ళతో సమానంగా ఇస్తారా తక్కువ ఇస్తారా? సమానంగా ఇస్తారు. మిగతా వైస్ ప్రెసిడెంట్స్కి ఎలా అయితే చాలా పెద్ద శాలరీ ఇస్తారో ఈయన కూడా అలాంటి శాలరీ ఇస్తారు. ఆయనకి స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఆ పురోహితుల్ని ప్రీస్టుల్ని వాళ్ళని పోగేసుకుని ప్లాన్ చేసుకుని ఏ ఏ రిచువల్స్ని ఏ విధంగా చేస్తూ ఉండాలో అది చేస్తూ ఉంటారు, ఆ పనిలో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన ధనం బాగా పెరగాలి. వీళ్ళని లుబ్ధులు అంటారు. లుబ్ధ ఆ కేటగిరీలో ఉండి కర్మలు చేసేటువంటి వాళ్ళని లుబ్ధులు అని అంటారు. తర్వాత లుబ్ధ శబ్దానికి ఇంకో అర్థమేమంటే, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇప్పుడు ఇస్తున్న ఆధారము కంటే ఎక్కువ ఆధారమును ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటారు. మాకు ఇప్పుడు చేస్తున్న సత్కారము కంటే ఎక్కువ సత్కారము మాకు కావాలి అని కోరుకుంటారు. ఆ విధంగా ఉండి ఏవేవో పనులను చేస్తూ ఉంటారు. వాళ్ళని రాజసకర్త అని అనాల్సి ఉంటుంది. భాష్యకారులు ఏమన్నారో చూద్దాం. రాగీ రాగః అస్య అస్తి ఇతి రాగీ కర్మఫల ప్రేప్సుహు కర్మఫలార్థీ. కర్మఫలమును కోరువాడై కర్మలను చేస్తూ ఉంటాడు. లుబ్ధః పరద్రవ్యేషు సంజాత తృష్ణ. నేను ఆధునిక కాలానికి తగ్గట్టుగా లుబ్ధ శబ్దానికి నేను చెప్పేది ఏదో చెప్పాను. భాష్యకారులు ఆయన ఉన్న సమాజానికి తగ్గ సమాజంగా ఆయన చెప్తున్నారు. అది కూడా మనం గమనించదగ్గది. తృష్ణ అంటే దురాశ, దురాశకి తృష్ణ అని పేరు. పేరాస, పేరాస అనాలి, పేరాశ అనకూడదు, సమాసం తప్పు అవుతుంది. పేరాస, ఓకే. సో ఆ పేరాసతోటి ఉండేటువంటి వాళ్ళను ఆ పరద్రవ్యేషు ఇతరుల వద్ద ఉన్న సొమ్ము తనకు వచ్చేసేయాలి. అటువంటి పేరాసను కలిగి ఉంటాడు. అటువంటి వాళ్ళని లుబ్ధ అని అంటారు. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఒక ఆయన విలేజ్లో ఉండి ప్రాపర్టీస్ చూస్తూ ఉంటాడు. మిగతా సోదరులేమో ఉద్యోగాలు అమెరికాలోనూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చూసుకుంటారు? ప్రాపర్టీ వాళ్ళ వాటా ఏం చూసుకుంటారు? కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ వాటాలను కూడా తనే కల్పించుకుంటాడు. వాళ్ళకి శిస్తు అది సరిగ్గా ఇవ్వడు. కొంతకాలానికి అన్నయ్య నువ్వే తీసేసుకో, ఇంకా మేము ఎలాగ చేసుకునేది లేదంటే ఆయన కాటికి ఏదో వాళ్ళకి ఏదో కొద్దిపాటు సొమ్ము ముట్ట చెప్పేసి ఆస్తి తన సొంతం చేసేసుకుంటాడు. ఆ విధంగా ఆయన అక్కడ ఉండి విలేజ్లో ఉండి ఆయన చేసి ప్లాన్ ఏమిటంటే మొత్తం జీవితం అంతా ఆయన దీని మీదే గడుపుతాడు. ఏమిటంటే సోదరులు సోదరీలకి వెళ్లాల్సిన ఆస్తి కూడా ఏదైనా ఉంటే అది కూడా తన జేబులో వేసేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పని మీద ఉంటాడు. పరద్రవ్యేషు సంజాత తృష్ణ. ఆయనకు ఆ రకమైన దురాశ బయలుదేరి ఇతరుల ఆస్తిని తను వేసేసుకుంటాడు. ఇలా చేస్తూ ఉంటాడు. తర్వాత దేవాలయము ఆస్తుల్ని కబ్జా చేసేస్తుంటాడు. తర్వాత లంచం గట్టిగా లంచాలు పుచ్చుకోవడం. పోనీ 10,000 రూపాయలు తీసుకుని పని చేసి పెట్టండి అంటే 50,000 తక్కువైతే మాట్లాడద్దు వెళ్ళిపో అని చెప్పడం. వాడి దగ్గర ముక్కు పిండి వసూలు చేసేసి 50,000 వాడికి ఆ పని ఏదో చేసి పెట్టడం. ఈ విధంగా
పరద్రవ్యములయందు పెరిగిన ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాజస కర్మలే చేస్తారు. వాళ్ళని రాజసకర్త అని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంకా తీర్థాదౌ చ స్వద్రవ్యా పరిత్యాగి. తీర్థము అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి తీర్థము అని అనుకుంటారు. ఆ అర్థం ఉంది, ఆ పదానికి అర్థం ఉన్నది. అంతేకాదు ఆ పదానికి సంస్కృతం తెలుసు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ పదమునకు మరికొంత విస్తృతమైన అర్థము కూడా గలదు. మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి, ఆ పూటకి మీ ఇల్లు తీర్థము. అప్పుడు మీ ఇంటికి ఎవరైనా వేద పండితులు వాళ్ళు వచ్చినట్లయితే మీ ఇల్లు తీర్థము కనుక, మీరు వ్రతం చేసుకుంటుంటే వచ్చారు కనుక మీ ఇల్లు తీర్థమైనది కనుక తీర్థమునందు తప్పక మన సొమ్మును ఇతరులకు ఇవ్వాలి. కాబట్టి మీరేం చేయాలి, ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళకి మీ వ్రతాన్ని చూడడానికి వచ్చినటువంటి బంధువర్గానికి చెల్లెళ్ళకి ఆ అక్కలకు వాళ్ళకి చీరలు పెట్టి పంపించడం, లేకపోతే ఎవరైనా పిల్లలు బంధువుల పిల్లలు వస్తే వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇచ్చి పంపించడం, ఆ రోజు ముష్టి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి కడుపు నుండా భోజనం పెట్టి కొంత దక్షిణ కూడా ఇచ్చి పంపించడం అలా చేస్తూ ఉండాలి. దాన్ని తీర్థమునందు తన ద్రవ్యమును విడిచిపెట్టువాడు అని అర్థం వస్తుంది. తీర్థాదౌ స్వద్రవ్య పరిత్యాగి, దానికి ఆపోజిట్ స్వద్రవ్య అపరిత్యాగి. వాడు తన ఏదైనా ఒక కర్మ చేసిన సందర్భంలో కానీ లేక కాశీ రామేశ్వరం మొదలైన తీర్థములను సంచరించే సమయంలో కానీ డబ్బుని గట్టిగా అలా బిగించి పెట్టుకుంటాడే తప్ప ఎవరికి పావలా కూడా ఇవ్వడు. సో అలాంటి తన డబ్బుని తానే దాచిపెట్టుకోవడం ఎరుగును తప్ప ఇతరులకు ఇవ్వడం ఎరుగని వాడు. సందర్భం వచ్చినా కూడా తీర్థాదౌచ, అది ఆవేళ మీ ఇంట్లో వ్రతం చేసుకున్న రోజున ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించడం. కొంతమంది ఉత్సాహంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు, ఏవో ఏవో పురుషులకి ఏదో ఒకటి ఇవ్వటం, స్త్రీలకి ఇంకోటి ఇవ్వటం, అలాంటివి కొని పెట్టుకుని అవి వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించడం, అలా కొంతమంది ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. వీళ్ళు అలాంటి పనులు ఏమీ చేయరు. అలాగే కాశీ ఇలాంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఏదో దానం ధర్మం చేసుకుని వస్తారు. వీడు అదేమీ చేయకుండా ఓ పావలాయో ఎంతో ఇచ్చేసి వచ్చేయటం. నేను చూసేవాడిని పూర్వం దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట అలా వరుసగా ముష్టి వాళ్ళు కూర్చుని ఉంటారు. అంచేత వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఒక రూపాయి పట్టుకెళ్ళి ఆ ముష్టి వాళ్ళలో ఒకడు చిల్లరిస్తాడు, చిల్లరిచ్చే ముష్టివాడు ఒకడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడికి రూపాయి ఇస్తే వాడు 5 పైసలు నాణ్యాలు ఇస్తాడు, 20 ఇవ్వడు, 18 ఇస్తాడు, ఆ 10 అతని కమిషన్. ఆ 18 5 పైసల నాణ్యాలు తెచ్చుకునే ఒక్కొక్కళ్ళకి ఒక్కో 5 పైసలు అలా వేసుకుంటారండి. ఆ విధంగా దానం చేయటం తీర్థంలో, ఏం పోనీ అందరికీ చెరో రూపాయి ఇవ్వచ్చుగా, అలా ఇవ్వకపోవడం. సో దానం చేసే సందర్భం ఉన్నప్పుడు కూడా ఆ ద్రవ్యాన్ని మూట కట్టుకుని, ద్రవ్యం అంటే సొమ్ము, అది మూట కట్టుకుని ఉండడమే తప్ప దానిని విడిచిపెట్టే స్వభావము లేనివాడు. అటువంటి వాడు చేసే కర్మలన్నీ కూడా ఆ లోభబుద్ధితో చేస్తాడు కనుక అతడు రాజసకర్తగా చెప్పబడినాడు. తర్వాత హర్ష శోక హింసాత్మక, హింస స్వభావం, ఆత్మ అంటే స్వభావం, హింస చేసే స్వభావం కలిగి ఉంటాడు, హింస చేసే స్వభావాన్ని కలిగి ఉంటాడు వాడు రాజసకర్త. సో అంటే హింస చేయడానికి వెనుకాడడు. ఇప్పుడు నేను ఒకసారి చూశాను, ఒక చెట్లు ఉన్నాయి ఉద్యానవనంలో, చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల నిండా పువ్వులు కాదు పువ్వులు పూచి ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, పట్టుపంచి కట్టుకుని వచ్చాడు, చేతిలో సజ్జ ఒకటి, పెద్ద సజ్జ ఒకటి పట్టుకొచ్చాడు. ఆ పువ్వుల్ని చూస్తూనే అతని కళ్ళల్లో ఒక తృష్ణ, గ్రీడ్ నాకు కనిపించింది అతన్ని చూడగానే. అందులో పట్టుపంచి కట్టుకుని భుజం మీద కండువా వేసుకుని వచ్చాడు, మడిపెట్టతో వచ్చాడు. ఆ కళ్ళల్లో ఈ పువ్వుల్ని చూడగానే నేను అదే టైంలో ఉద్యానవనంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా నాకు కనబడ్డ దృశ్యం అంతే. ఆ మొక్కల మీద దండయాత్రని ప్రకటించేశాడు, ఆ మొక్కలను అలా ఉంచేసి
కొమ్మల్ని విరిచేసి పైన పై కొమ్మ ఉన్నటువంటి పువ్వును కూడా విడిచిపెట్టకుండగా, దానికోసం అవసరమైతే కొమ్మను విరవడానికైనా వెనుకాడకుండగా ఆ పువ్వులన్నింటినీ దూసేసి దొళ్ళగొట్టేసి ఆ సజ్జంతా నింపుకుని లేచకపోయాడు. ఆయన వచ్చే ముందు నాలుగు మొక్కలు పువ్వులతో నిండి ఉన్నాయి. ఆయన వెళ్ళిన తరపటికి ఒక్క పువ్వు కూడా మిగలలేదు, కొమ్మలు విరిగాయి, ఆకులు రాలేయి, అంతా బీభత్సం చేసేసి వెళ్ళిపోయాడు. ఇవి ఈ పువ్వులన్నీ దేవుని మీద పెట్టేస్తాడు తీసుకెళ్ళి. దీన్ని హింస అని అంటారు. అలా ఉండకూడదు. మొక్కల్ని అంత గట్టిగా హింసించి పువ్వుల్ని దొళ్ళగొట్టి పూజ చేసేస్తామనే ధోరణి సరికాదు. సమాజంలో ఆ ధోరణి చాలా ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఇక ఏవో పూజలో అవి పేరుతోటి హింసను చేయుట. ఆ హింస అనేది ఎలా ఉంటుందంటే, పూజ చేయడం కోసం అక్కడ అంతకుముందు ఉన్న వాడిని ఏమన్నా తరిమి కొట్టడం, వాడిని ఏమన్నా తరిమేయడం, వాడిని అక్కడి నుంచి తరిమేసి ఆ స్థానాన్ని కబ్జా చేసి అక్కడ పూజ చేయడం, ఇలాంటి పనులు చేస్తాం. ఒకప్పుడు దేవుడికి పశువులను సంహరించి ఆ మాంసాన్ని నైవేద్యం పెట్టడం, లే ఆ మాంసంతో తయారు చేసినటువంటి పదార్థములను నైవేద్యం పెట్టడం దేవుడికి, లేదా ఆ దేవుడికి ఒకప్పుడు వీళ్ళ అభిప్రాయం ప్రకారం దేవుడికి ఉడికించి పెట్టక్కర్లా, పచ్చి మాంసమే తినేస్తాడు ఆయన దేవుడు. కాబట్టి ఆ పశువుని తీసుకెళ్ళేసి ఆ దేవుడి ముందు పెట్టేసి దాని తల నరికేస్తే ఆ వచ్చే రక్తాన్ని దేవుడు తగ్గేస్తాడు, ఆ పశువు యొక్క మాంసాన్ని ఉడకక్కర్లేకుండానే ఆదిమానవుడిలాగా ఈ దేవుడు ఏం చేస్తాడంటే పచ్చి మాంసమే తినేస్తాడు అని వీళ్ళ ధోరణ అలా ఉంటుంది. ఏం చెప్పమంటారు? ఆ రకంగా పశువులను హింసిస్తూ ఉంటాడు దేవుడు పూజ పేరు చెప్పి. తర్వాత గుర్రం మీద దేవుణ్ణి ఉపయోగిస్తానన్నాం, ఆ గుర్రం బక్క చిక్కిన గుర్రాన్ని ఒక దాన్ని బేరమాడి అద్దెకి తెచ్చుకుని ఆ గుర్రం మీద కూర్చుని ఆ దేవుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ఊరేగించేయడం హింస. తర్వాత ఏనుగుల మీద ఊరేగిస్తామని పెట్టి ఆ ఏనుగుకి హింస పెట్టి దాన్ని ఏమో అంకుశములతో పొడిచి పొడిచి దాన్ని మచ్చిక చేసుకుని దాన్ని లొంగదీసి దాని మీద ఎక్కేసి ఒళ్ళో దాని మీద దేవుడి యొక్క ఫోటోయో విగ్రహమో ఏదో పెట్టేసి ఊరేగించేయటం. వీళ్ళు చేసే తొంటరి పనులకు హద్దే లేదు. ఏం చెప్పంటారు? నేను చెప్తే కడుపు చించుకుంటే కాలు మీద పడ్డది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎందుకు చెప్పడం అంటారేమో, మీరు అలాంటి పనులు ఎప్పుడూ కలలో కూడా చేయవద్దు, అందుకోసం చెప్పడం. ఈశ్వరుని ఆరాధన పేరుతో హింసించేటువంటి స్వభావం ఉండకూడదు. హింస అనేది పనికిరా, ఎట్టి విధమైన హింస కూడా పనికిరాదు. ఒకసారి ఓ దేవాలయంలో నన్ను ఉపన్యాసం చెప్పమని అడిగారు. అంటే ఆ దేవాలయం కమిటీలో మంచి పండితులు ఒక ఆయన ఉండేవారు. ఆయన నా దగ్గరకు వచ్చి, మీరు మా దేవాలయంలో మంచి హాలు అది ఉంది, ఎండోమెంట్ వాళ్ళు కట్టించి పెట్టారు, మంచి మైక్స్ కూడా ఉంది, మీరు ఏదైనా మాకు ప్రవచనం చెప్పండి అని అడిగారు. మరిడమ్మ దేవాలయం పెద్దాపురం. అడిగితే నేను చెప్పాను, నేను ప్రవచనం చెప్తాను కానీ ఒక కండిషన్, హింస ఉండరాదు, మీరు దేవాలయంలో హింస మానేస్తాము అని మీరు కనుక నాకు మాట ఇస్తే నేను వచ్చి ప్రవచనం చెప్తాను. అంటే వాళ్ళు అన్నారు, మా కమిటీ తరఫున మేము హింసతో కూడిన పూజల్ని మేము మానేస్తాము, మానేసేము చాలా మటుక్కి, ఇంకా కొద్దో గొప్ప ఉందో అది కూడా మానేస్తాము, కానీ ప్రజలు మమ్మల్ని పక్కకు తోసేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో హింస కోడిపిల్ల ఇది అది హింస చేస్తే దాన్ని మేము ఒకప్పుడు ఆపగలుగుతాము, ఒకప్పుడు ఆపలేము, కాబట్టి ఆ విషయమే మీకు మేము హామీ ఇవ్వలేము, కానీ మా తరఫు నుంచి మేము ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు. నేనైతే సరే అని నేను వెళ్ళి 1 వీక్ పాఠం చెప్పాను అక్కడ పెద్దాపురంలో. కాకినాడ నుంచి రోజు పోతూ ఉండేవాడిని, మోటార్ సైకిల్ మీద కూర్చుని మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళ్ళేవాడిని. నేను మోటార్ సైకిల్ నడిపేవాడిని అప్పట్లో. ఆ మోటార్ సైకిల్ మీద కాకినాడ నుంచి పెద్దాపురం వెళ్ళి అది అక్కడ పార్కు చేసుకుని వాళ్ళకి గంటన్నరసేపు ప్రసంగం చెప్పి వచ్చేవాడిని ఈ కండిషన్ మీద. కాబట్టి మనము హింస పేరుతో, దేవుడి పేరుతో హింస చెయ్యనే రాదు. మనకి చేతనైనంతలో ఆ హింసని తగ్గించే ప్రయత్నం కూడా మనం చెయ్యాలి, చెప్పాలి. వాళ్ళు వింటారో మాంటారో, మన పని మనం చేయాలి. ఆ సందర్భం కనుక వచ్చినట్లయితే మీరు హింస చేయొద్దు అని మనం ఓ మాట మంచిగా ప్రేమగా చెప్పాలి.
కోపంగా చెప్తే ఎవడూ మారడు, ప్రేమగా చెప్తే పరివర్తన వస్తుంది. వెంటనే మన ముందు వాళ్ళు ఒప్పుకోకపోయినా తర్వాత ఆలోచించుకుంటారు, ఆయన అంత సముదాయించి చెప్పాడు, హింస వద్దన్నాడు, మనం దేవుడి పేరుతో హింస చేస్తున్నాము, ఏమిటి ఇలా ఉంది ఇది, ఆయన అలా ఎందుకు చెప్పాడు, మరి వీళ్ళు ఇలా ఎందుకు చేయిస్తున్నారు అని ఆలోచించుకుంటాడు. పరివర్తన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశ్వరారాధన పేరుతో హింసను చేయరాదు. ఇక్కడ ఇంకొక రకం హింస ఉంటుంది, అదేదో దేవుడి పేరు పేరుతోటి ఆ దున్నని పట్టుకొచ్చి దానికి ఏదో పేరు పెట్టడం, ఆ దున్నకి ఏదో పేరు పెట్టి ఆ దున్న ముక్కుతాడు పట్టుకుని దాన్ని ఇటు అటు తిప్పుతో దాని చుట్టూ భజాలు వహిస్తూ అది భయపడిపోతూ ఉంటుంది. అది వీళ్ళని కొమ్ములతో పొడి చేస్తుంది భయంతో. అలా పొడవకుండా ఉండడం కోసమని దాన్ని ముక్కుతాడు పట్టుకుంటారు. పట్టుకుంటే ఆ ముక్కుకి నొప్పి తగులుతో అలాగా తలకాయ ఉంచేసుకుని ఉండిపోతుంది. వీళ్ళు చుట్టూ బాజాలు అవి వాయించేస్తూ ఎంత అల్లరి చేసినా కూడా అలా తలకాయ ఉంచుకుని ఉండిపోతుంది. ఆ నొప్పి సహించలేక అదంతా దేవుడి పేరుతో చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా హింస. దీనిని కూడా మనము ఆపేటువంటి ప్రయత్నము, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చే ప్రయత్నము వీలైతే చెయ్యాలి. దేవుడి పేరు మీద ఇంతటి హింస తగదు, సమాజాలకి తగదు. అలాగే గోదావరి జిల్లాలో సంక్రాంతి సమయంలో కోడి పందాలు నడిపి నిర్వహిస్తారు, అదంతా హింస. సంక్రాంతి పేరుతో, పండగ పేరుతో, దేవుడి పేరుతో హింసకి పాల్పడుట ఎంతో శోచనీయం. అలాగే తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తారు, అది కూడా బ్లడ్ స్పోర్ట్ అని అంటారు. బ్లడ్ స్పోర్ట్ అంటే రక్తాన్ని చిందించేటువంటి ఒక పండగ. రక్తాన్ని చిందించే పండగ ఉండరాదు. కాబట్టి దేవుడి పేరుతోటి రక్తము జోలికి వెళ్ళకూడదు. ఇక కొంతమంది రక్తము దేవుడికి మనం సమర్పించాలి అని ఉండి, కానీ రక్తం సమర్పించడంలో ఇబ్బందులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ అవి వచ్చాయి. సమాజంలో కూడా మార్పులు వస్తున్నాయి, కొంత మోడర్నిజం వస్తుందిగా. పూర్వం మీరు 50 ఏళ్ల క్రితం మూర్ఖంగా కర్మలను చేసినట్టుగా ఇప్పుడు చేయడానికి వీర్లేదు, ప్రభుత్వం కూడా అంగీకరించదు, ప్రజల్లో కూడా కొంత అలజడి వస్తుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే రక్తం మనం వ్యవహారం చేయలేము అని అక్షతలకి ఎర్ర అక్షతలతోటి పూజలు అవి చేస్తూ ఉంటారు. ఎర్ర అక్షతలు ఎందుకు వచ్చింది? ఏమంటే అందరూ పచ్చ అక్షతలు వాడుతుంటే మీరు ఎర్రక్షతలు ఎందుకు వాడుతున్నారు? వై ఆర్ యూ డూయింగ్ దాట్? తర్వాత నిమ్మకాయని కోసి దానికి కుంకం పెట్టి అలా ఎర్రగా తయారు చేయడం ఎందుకు? వై ఆర్ యూ డూయింగ్ ఇట్? యూ టెల్ మీ ఫ్రాంక్లీ, యూ టెల్ మీ వై ఆర్ యూ డూయింగ్ ఇట్? అంటే ఇది రక్తమునకు ప్రత్యామ్నాయము, ఇట్ ఈజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ బ్లడ్, కమాన్. సో భావనలో బ్లడ్ ఉంది, ప్రాక్టికల్గా బ్లడ్ లేదు. ఎందుకని? దాంట్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ వచ్చాయి కాబట్టి వీడు బ్లడ్ మానేసాడు తప్ప, ప్రాక్టికల్ డిఫికల్టీస్ లేకపోతే బ్లడ్ పెడతాడు. కొంచెం భయపడి మానేశాడు. అంచేత బ్లడ్ ఉండాలని మనస్సులో భావన ఉంది, ఆ భావనలో హింస వచ్చింది కదా. అందుకోసమే కదా పచ్చక్షతల బదులు ఎర్రక్షతలు, నిమ్మకాయలు కోయడం, దాని వాటిల్లో కుంకం పెట్టడం, కొబ్బరికాయ పగలగొట్టి దాని మధ్యలో కుంకం పెడతాడు, చాలా తప్పు, అలా చేయకూడదు. నేను ఒకసారి ఆవు కొబ్బరి ముక్కని తినే ప్రయత్నం చేస్తోంది, ఆ పెంకుని పక్కకి తీసి ఆ కొబ్బరి ముక్కని తినే ప్రయత్నం చేసింది ఆవు, కానీ దాంట్లో కుంకము పెట్టిన కారణంగా ఆవు ఆ కొబ్బరి ముక్కని మిదిరి పెట్టేసి తినం మానేసింది. అంటే మీరు కొబ్బరి ముక్క లోపల కుంకం పెట్టారంటే పశువు కూడా దాన్ని తినలేదు. మనిషి తినమాట అలాంటి పెట్టి పశువు కూడా తినలేదు. మీరు ఆ కొబ్బరి ముక్కతోటి పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఆ కుంకం పోర్షన్ గోకి అవతల పారేసి దాన్ని పచ్చడి చేసుకోవాలి. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? చేయకూడదు. అలాగే కుష్మాండము అనే పేరుతోటి గుమ్మిడికాయ పగలగొట్టి రోడ్డు మీద గుమ్మిడికాయ పగలగొట్టి మీ నెత్తి మీద పగలగొట్టుకోండి, మీకు సంతోషం అవుతుంది. అనేది రోడ్డు మధ్యలో రోడ్డు పాడు చేసే విధంగా గుమ్మడికాయ పగలగొట్టడం ఏంటి? నువ్వు నా ముందుకు రా, నేను నెత్తిని పగలగొడతా, కమా గివ్ ఇట్ టు మై హ్యాండ్. గుమ్మడికాయ పగల దాంట్లో కుంకం వద్దడం అలా చేయకూడదు, చాలా తప్పు, అలాంటి పొరపాటు చేయకూడదు. మొన్న ఎవరో చెట్టుకు పూజ చేశారు,
కుంకుమ వదిలిపెట్టి చెట్టుకు పూజ చేశారు. కొండ లేదో వాళ్ళకు ఉండే శ్రద్ధని నేను అప్రిషియేట్ చేస్తాను. అలా పూజ చేయటం వల్ల వాళ్ళ మనస్సుకు ఒక ఉల్లాసం కలుగుతుంది, ఒక ధైర్యం వస్తుంది. అది అవసరం మనిషికి, ఆ పూజ అవసరం ఆ మనిషికి, ఆ పూజ అవసరం ఆ మనిషికి. ఆ పూజ వల్ల లభించేటువంటి ఒక మానసికమైన బలము, ఉత్సాహము, భగవంతుడు నన్ను కాపాడుతాడనే ఒక విశ్వాసము, అవన్నీ కూడా చాలా అవసరం, ఆ మనిషికి అవసరం. అదేవిధంగా నాకు అవసరం లేకపోవచ్చు, నాకు మరో రకంగా ఆ అవసరం తీరుతుంది. ఒక మంత్రాన్ని జపించడమో లేక భగవన్ నామాన్ని కీర్తించడం ద్వారా నాకు ఆ అవసరం తీరుతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి కుంకుమ పూజ చేస్తే కానీ ఆ వ్యక్తికి ఆ అవసరం తీరదు. కాబట్టి ఆ సైకలాజికల్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ ఇమోషనల్ సపోర్ట్ కోసం అలా చేస్తున్నారు. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ దాట్. అప్పుడు చూశాను నేను ఆ అమ్మాయి ఏం చేశాను, అమ్మగారు ఏం చేశారంటే 10 రూపాయల కాయిన్ అక్కడ పెట్టారు, ఆ చెట్టుకి వదిలి పెట్టేశారు. చెట్టు ఏం చేసుకుంటుంది 10 రూపాయల కాయిన్? తర్వాత అరటిపళ్ళు అక్కడ పెట్టారు, 2-3 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి అవన్నీ అలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను చూశాను, పోనీ తర్వాత వచ్చి తీసుకుంటారు తీసుకొని అడిగాను, ఎవరైనా తీసుకొని నేను తీసుకున్నాను ఆ 3 అరటిపళ్ళు, ఆ 10 రూపాయలు నేను తీసుకున్నాను. బయట పువ్వులు అమ్ముతోంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చాను. స్వామి నువ్వు పువ్వులు తీసుకుని, పువ్వులు అక్కర్లేదమ్మా, పువ్వులు నువ్వు ఇంకోహాళ్ళకి ఇవ్వు, ఈ 10 రూపాయలు నువ్వు తీసుకొని ఆ అమ్మాయికి ఆ 10 రూపాయలు ఇచ్చాను. ఈ 3 అరటిపళ్ళు కొండ ముచ్చు కనపడితే దానికి ఇచ్చాను. అలా చేయాలి కానీ అలాగ 10 రూపాయలు అక్కడ పడేస్తే అందరూ తొక్కుతో ఇటు అటు వెళ్తూ ఉంటారు, ఆ పళ్ళేమో అక్కడ కమిలిపోయి పాడైపోయి ఎండలో పాడైపోయి. కాబట్టి పదార్థములను చెడగొట్టుట పాడు చేయుట అనేటువంటి ఈ దురలవాటుని మనం మానుకోవాలి. మీరు గుమ్మడికాయ పగలగొడితే ఆ గుమ్మడికాయని జాగ్రత్తగా పగలగొట్టి దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర ఏదో చేసుకోవాలి. మీకు చేత కాకపోతే చేసుకునే వాళ్ళకి ఇవ్వాలి. కొబ్బరికాయకు పగలగొడితే ఆ నీళ్లు గిన్నెలో పట్టుకుని, ఈవేళ కొబ్బరికాయ కొట్టారు ఎవరు, ఆ నీళ్లు మీరు పాత్రలో మంచి పాత్ర పెట్టి కొట్టండి, అంతవరకు కొట్టద్దు కంగారు పడి. ఆ నీళ్లు పాత్రలో వేయండి, ఇప్పుడు ఆ పాత్రలో నీళ్లు మీరు తాగేస్తారా, నన్ను తాగమంటారా? నేను తాగేస్తాను, మరి తాగండి. అయితే వృధా చేయకూడదు, చాలా మంచి విలువైన వస్తువు అది, భగవంతుడు సృష్టించింది అది. దాన్ని మీరు స్టెరిలైజ్ చేయక్కర్లేదు, అది స్టెరిలైజ్డ్ వాటర్. మీరు అలా బయట వదిలేస్తే మీరు స్టెరిలైజ్ చేయాల్సి వస్తుంది. వెంటనే కనుక దాన్ని సేవించినట్లయితే స్టెరిలైజ్ చేయక్కర్లేదు. అది నీళ్లు కింద పడి ఇట్లా మీరు కొబ్బరికాయ కొడితే అక్కడ ఈగలు అవి వాళ్తాయి, దోమలు అవి చేరుతాయి, అలా చేయకూడదు. తర్వాత ఆ కొబ్బరికాయ ముక్క నైవేద్యం పెట్టి, దేవుడికి నైవేద్యం పెట్టి మీరు ఇంట్లో పచ్చడి చేసుకోవాలి, దాన్ని పిలక తీసేయాలి. అలాంటి సూపర్ స్టేషన్స్, పిలక తీసినా పర్వాలేదు తీరిపోయినా పర్వాలేదు, అది పాయింట్ కాదు. దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళడం పొరపాటు. పిలక తీయాలా అక్కర్లేదా, ధర్మ సందేహాలు ఏమంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు పిలక తీయాలా, నీ పిలక తీస్తే కానీ నీకు బుద్ధి రాదు. ఇలాంటి సూపర్ స్టిషన్స్ ముఖ్యం కాదు, పిలక తీసేవో మానేవో, దట్ ఈజ్ నాట్ ది పాయింట్, దట్ ఈజ్ ఇర్రెలవెంట్. ద రెలవెంట్ పాయింట్ ఈజ్ నువ్వు ఆ కొబ్బరి ముక్కని రోడ్డు మీద పారేసి వెళ్ళడానికి వీలు లేదు, దాన్ని సద్వినియోగం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే పగల కొట్టాలి, ఆ పెంకులు ఇతరుల కాళ్ళకి తగలకుండా నువ్వు చేయాల్సి ఉంటుంది. ఆ పెంకులు ఇతర కాళ్ళకు గుచ్చుకుంటే, లేకపోతే ఏదైనా ఒక పశువుకి గుచ్చుకుంటే, కాబట్టి హింస అనేది ప్రత్యక్షంగా కానీ, అంటే పశువుని సంహరించుట ప్రత్యక్ష హింస, పరోక్షంగా కానీ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ పరోక్ష హింసలోకి వస్తాయి, అలాంటి హింస ఉండరాదు. మీరు ఎర్రక్షతలు పెట్టారంటే పరోక్ష హింసని మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం. కొబ్బరికాయ కొట్టేసి అలాగ రోడ్డు మీద పారేసిపోయారంటే ఎవడైనా జారి పడితే పరోక్షంగా హింస అవుతుంది. కాబట్టి హింస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళు ఎలా ఉంటారంటే ఇతరులకు దుఃఖమును కలిగించుట కూడా హింసయే. ఇతరులను మీరు పరుషంగా నిందించారనుకోండి, వాళ్ళ మనస్సుకి దుఃఖం కలుగుతుంది, అది కూడా హింసయే. అలాంటి హింస చేయకూడదు. అంచేత పరుషంగా మాట్లాడడం అనే పని కూడా మనం మానేయాల్సి ఉంటుంది. పూజలు చేస్తూ ఓవైపున, రెండో వైపున ఇంకోహళ్ళని పరుషంగా నిందించేటువంటి ప్రయత్నం చేస్తే అది హింస అవుతుంది, అలా కూడా చేయకూడదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే, చూడండి ఎంతో కొంత హింస లేకుండా భోగములు సంభవము కాదు అని, మనకి భోగం కావాలన్నట్లయితే మనం ఎంతో కొంత హింస చేయక తప్పదు అని ఆ విధంగా జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తారు, హింసని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి భావము
అది హింసా స్వభావం అవుతుంది. హింసాత్మక అంటున్నాడు కదా, అంటే హింసని మీరు పరోక్షంగానైనా జస్టిఫై చేసినట్లయితే అది మీ స్వభావంలో హింస ప్రవేశించినట్లు అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హింస చేయరాదు. రామాయణ కాలంలో మాంసం తిన్నారా, భారత కాలంలో మాంసం తిన్నారా అని మీమాంసలు అనవసరం. నన్ను ఎవరో అడిగారు, ఎందుకండి మీకు ఆ మీమాంస అంతానం, మీ అసలు పాయింట్ ఏంటో చెప్పండి. అంటే మేము మాంసం తినొచ్చా వద్దా, మాంసం తినాలా వద్దా, అదేనా మీ అసలు పాయింట్? అవును. మరి దానికి రండి. రాముడు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు, ఆ గోల ఎందుకు, మీ సంగతి చెప్పండి. కాబట్టి మేము మాంసం తినవచ్చునా తినకూడదా, అది మీరు ఆలోచించండి. మీరు మాంసభక్షణం చేసే సందర్భంలో మీ కడుపు నింపుకోవడం కోసం ఇంకొక ప్రాణికి హింస అవుతుందా లేదా? అవుతోంది. అది అవడం మంచిదే కదా మీరు ఆలోచించుకోవాలి. కాదు నా సలహా ఏముంటుంది? నా సలహా ఎందుకు, మీరు పాటిస్తారా పెడతారా? మీరు ఆలోచించుకుని మీరే ఒక నిర్ణయానికి రండి. కాదు నా సలహా, మీరు సలహా ఇవ్వాలి, నేను సలహా ఇస్తే మీరు పాటిస్తానని ప్రమాణం చేయండి. మీరు గట్టిగా చెప్పండి మేము పాటిస్తాము, మీరు సలహా చెప్పండి, మేము పాటిస్తాము, తినద్దు. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? కాబట్టి ఇష్యూని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు. టీవీ ఛానల్స్లోకి వచ్చి ఇలాంటి చర్చలు ఏవో పెట్టుకుని వాడు తిన్నాడు వీడు తినలేదు అంటూ దాని మీద ఈ కోట్లు ఆ కోట్సు అవన్నీ అనవసరం. మీ కడుపు నింపుకోవడానికి ఇంకొక ప్రాణికి మీరు హింస చేయవచ్చునా చేయకూడదా మీరు నిర్ణయించుకుని ఆ నిశ్చయాన్ని మీరు చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. మీరు ఏవో కొంత హింస ఉంటుందండి, అప్పుడప్పుడు భోగం కోసం ఎంతో కొంత హింస తప్పనిసరండి, దాన్ని కూడా మీరు కాదంటే ఎలాగా అని కనుక మీరు అన్నట్లయితే మీ స్వభావంలో హింస ప్రవేశించినది. కాబట్టి ఆ హింసా దృష్టితో మీరు చేసే కర్మలు రాజస కర్మలు అవుతాయి, మీరు రాజసకర్త అవుతారు. అది గుర్తులో పెట్టుకోండి. ఏమవుతుంది రాజసకర్త అయితే ఏమవుతుంది, సంసారంలో బంధింపబడతారు, సంసార బంధంలో పడి ఉంటారు. అది హింసాత్మక. అశుచిహి, అశుచిహి అంటే దీంట్లో మళ్ళీ అనేక లెవెల్స్. ఇప్పుడు మీరు పూజ పేరుతో పూజ మడి తడి ఇలాంటి పేర్లతో అశుచి వస్త్రములను ధరించినట్లయితే అది రాజసం అవుతుంది, అలా చేయకూడదు. మీరు మడి వస్త్రాన్ని ధరించదలుచుకుంటే బై ఆల్ మీన్స్ ధరించండి, అది శుచి అయి ఉండాలి. అంతేగాని పొత్తు పంచా అని పేరు పెట్టి దానికి 6 నెలల క్రితం ఉతికిన పొత్తు పంచని కట్టుకుని దేవుడికి పూజ చేస్తాను అని ఇలాంటి వేషాలు వేయకూడదు. స్వచ్ఛమైన వస్త్రమును ధరించుట ఆవశ్యకము. తర్వాత పూజ చేసే సమయంలో చుట్టూ ఉండేటువంటి పదార్థములు అవన్నీ కూడా శుచిగా పెట్టుకోవాలి. పూజ పేరు చెప్పి దేవాలయానికి వెళ్తే అంతా అశుచి, ఎక్కడ చూసినా ఈగలు, ఆ కొబ్బరికాయలు కొట్టేయటం, కాళ్ళ కింద కొబ్బరికాయ నీళ్ళ యొక్క స్లైమీగా ఉంటుంది, పితపితగా ఉంటుంది, ఆ నీళ్ళ మీద నడిచి వెళ్తూ ఉండడం, కొబ్బరి ముక్కలు తొక్కేస్తూ ఉండడం. తర్వాత ఏమో పొంగల ప్రసాదం ఉండడం, ఆ పొంగల ప్రసాదం తిన్న పక్కన పారేయటం, దాని మీద తొక్కుకుంటూ వెళ్ళడం, అదంతా ఒక స్లైమీగా తయారు చేయటం, ఏమండి ఇది? దేవుడి పేరు చెప్పి ఇంతటి అశుచి తప్ప తగదు. కాబట్టి మీరు దేవుడికి పూజాధికం చేసేప్పుడు శుచిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆచమనం చేస్తే నీళ్లను చుట్టూ పారపోసేసి ఇట్లా ఆచమనం చేయకూడదు. ఆచమనం చేస్తే ఆచమనం చేసినట్టు ఎదరవాడు గుర్తించలేనంత చక్కగా స్మూత్గా చేయాల్సి ఉంటుంది. అభిషేకం చేసినట్లయితే కూడా అలాగనే చేయాల్సి ఉంటుంది. అంతా అక్కడ వాతావరణం అంతా చెడిపోయిట్లా చేయకూడదు. పక్కన ఒక తడి వస్త్రం పెట్టుకుని ఎప్పటికప్పుడు అది క్లీన్గా పెట్టుకుంటూ ఉండాలి, తుడుచుకుంటూ ఉండాలి. ఈగలోవి అరటిపండు నైవేద్యం పెట్టినప్పుడు దాన్ని సగం ఒలి చేసి నైవేద్యం పెడితే అతి వెంటనే తినాలి, లేకపోతే నైవేద్యం పెట్టేసి అక్కడ పారేసి మీరు లేచకపోతే ఈగలు వాళ్తూ ఉంటాయి. దాన్ని నైవేద్యం పెట్టే అరటిపండు ఒలవకుండా నైవేద్యం పెట్టండి, సో దట్ ఇట్ కెన్ స్టే ప్రొటెక్టెడ్ ఫర్ ఏ డే, ఫర్ 2 డేస్ కూడా ఉంటుంది. నైవేద్యం పెట్టండి, దేవుడికి ఒలిచి నోట్లో పెడితే కానీ తిండా ఏమి, పిచ్చి ముదిరింది తలకి రోగలు చుట్టవన్నట్టు లేదు, అలా చేయకూడదు. కాబట్టి అశుచి పనికిరాదు, బాహ్యమైన అశుచి ఉండరాదు. తర్వాత భోగబుద్ధితో పదార్థములను ప్రోగు చేయుటయే అశుచి, మానసికమైన అశుచి. భోగబుద్ధితో పదార్థములను ప్రోగు చేయకూడదు. ఉదాహరణకి
మంచి మజాగా రుచిగా భోజనం చేయటం కోసం భిక్ష చేసినట్లయితే అది అశుద్ధి అవుతుంది. భిక్షాటనము దేహయాత్ర కొరకు చేస్తే శుచి, భోగము కొరకు భిక్షాటనం చేస్తే అశుచి. ఏమండి, మీరు దేవుడికి నైవేద్యం పేరు పెట్టి భోగాన్ని పొందే ప్రయత్నం చేస్తే అశుచి అవుతుంది. నిన్న ఏం నైవేద్యం పెట్టారు? నిన్న పులిహార నైవేద్యం పెట్టారు, ఇవాళ నిమ్మకాయ అన్నం నైవేద్యం పెట్టు, రేపు మరో అన్నం నైవేద్యం పెట్టు, నిన్న ఆ స్వీట్ చేశారు కదా, నిన్న లడ్డు నైవేద్యం పెట్టారు, ఇవాళ జిలేబీ నైవేద్యం పెట్టు అని ఈ విధంగా మన జిఫ్ఫా చేపలమును సర్దుబాటు తృప్తిపరచుట కొరకై మీరు నైవేద్యములను నిర్ణయిస్తూ మన భోగాన్ని మనస్సులో పెట్టుకుని దేవుడి పూజను మీరు ఆ విధంగా దాన్ని నిర్వహించినట్లయితే ఆ భోగబుద్ధియే అశుచి. అటువంటి అశుచి వచ్చినది కనుక ఆ కర్మలన్నీ కూడా రాజస కర్మలు అయిపోతాయి. ఈ విధంగా తర్వాత మీరు పూజకి ముందు, పూజకి తర్వాత మీరు చేసేటువంటి చర్చని బట్టి, అక్కడ చేసే ప్రసంగమును బట్టి అక్కడ ఉండే వాయుమండలము అపవిత్రమయ్యే అవకాశం ఉన్నది అశుచి. ఉదాహరణకి పూజ అయిపోయిన వెంటనే ఆ పూజ చేసిన వాళ్ళందరూ కూర్చొని చక్కగా పేకాట ఆడుకుంటూ కూర్చున్నారనుకోండి, రమ్మి ఏదో ఆడుకుంటూ కూర్చున్నారనుకోండి, ఆ వాయుమండలము అపవిత్రమైనట్టు లెక్క. అలా చేయకూడదు. ఒకప్పుడు పూజారి గారు కూడా చక్కగా రమ్మీలో పేకాటలో జాయిన్ అవుతారు, ఒకప్పుడు అలా ఉంటుంది. సో ఆ వాయుమండలం అంతా కూడా అపవిత్రమైపోతుంది. ఎందుకంటే చంద్రాలే పూజ పూర్తి చేసి భోజనాలు అయిపోతే మనం పేకాటలో కూర్చోవచ్చు అనేటువంటి ఒక దృష్టి వీళ్ళ ఈ పూజలు చేసి వాళ్ళ దగ్గర, చేయించే వాళ్ళ దగ్గర కూడా ఉన్నట్లయితే ఆ వాయుమండలం అంతా అపవిత్రముగా పరిగణించబడును. కాబట్టి అటువంటి అశుచి కూడా రావడానికి వీల్లేదు. ఈ విధంగా కనుక కర్మలను చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు రాజసకర్తలు అనబడతారు. వాళ్ళ జీవితంలో కర్మలు చేస్తున్నారు కాబట్టి సుఖం మీద సుఖం మీద సుఖం వచ్చేస్తుందని మీరు అనుకోద్దు. కర్మలు చేస్తున్నారు, కర్మఫలము సుఖం వస్తుంది, ఆ సుఖము వెంబడియే అది రాజస కర్మ కనుక దుఃఖము కూడా ఉంటుంది. ఈ విధముగా కర్మలను చేస్తూ రాజసకర్తలుగా ఉండేవాళ్ళు జీవితమంతా కూడా ఓ పూట హర్షము, ఇంకో పూట శోకముతో, ఓసారి పైకి ఎగిరి గెంతు వేయటము, ఇంకోసారి నేలలోకి కృంగిపోవుట, ఈ విధంగా ఎగిరి పడుతూ ఉండడం, ఎగురుతూ ఉండడము, పడుతూ ఉండడం, మళ్ళీ ఎగరడము, మళ్ళీ పడ్డము అనే విధంగానే వాళ్ళ జీవితము కొనసాగుతుంది తప్ప వాళ్ళకి జీవితంలో సుఖశాంతులు అనేవి లభించవు. హర్ష శోకాన్విత, ఓ పూట హర్షము, ఇంకో పూట శోకము. సో ఈ విధంగా ఉంటారు ఈ రాజసకర్తలు భాష్యకారులు. హింసాత్మక పరపీడా స్వభావ, ఆత్మ అంటే స్వభావం, వాడ లక్షణం, ఆ బుద్ధి లక్షణాన్ని ఆత్మ అంటారు. ఆత్మశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇతర ప్రాణులను పీడించుటయే స్వభావముగా గలవాడు అలా ఉంటారు. అలా ఉండకూడదు, ఆ శాడిజం ఉండకూడదు. సో ఇతరులకు కొంతమంది ఏం చేస్తారంటే పూజలో అవి పేరు చెప్పి ఆ పని వాళ్ళకి చాలా హింసని పెడతారు. వాళ్ళు అనుకున్నట్లాగా, అయ్యి బాబోయ్ ఈయన పూజ అంటున్నాడు, మన ప్రాణానికి వచ్చిందిరా బాబు ఈయన పూజ అన్నట్లుగా చేయటం. కొంతమంది పూర్వం వాళ్ళు ఈ పూజ పేరు చెప్పి ఇంట్లో ఉండే స్త్రీలను హింస పెట్టేసేవారు. వాళ్ళకి పూజ, ఈయన పూజ అంటాడు, ఈయన పూజ 8 దగ్గర నుంచి 10 దాకానో, లేకపోతే 10 నుంచి 12 దాకానో చేస్తాడు. ఇంట్లో వాళ్ళు తెల్లవారుజాము నుంచి లేచి ఈయన పూజ చేసి 2 మెతులు తిరిగి వెళ్ళి మంచం మీద నడువు వాల్చే వరకు ఇంట్లో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అలా వాళ్ళని హింస పెట్టేయడం. హనుమంతుడికి అప్పాలు చేయి, సుబ్రహ్మణ్య స్వామికి వడలు చేయి, విఘ్నేశ్వరుడికి పరమాన్నం చేయి అని అన్ని దేవతలకి అన్నీ అప్పుడే చేయాలి, ఆ పూటే చేయాలి. వాళ్ళు నలిగిపోతారు ఇంట్లో వాళ్ళు. నోరెత్తితే కొట్లాటకు వస్తాడని నోరు మూసుకుని చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇంట్లో వాళ్ళని హింస పెట్టేసి పూజలు చేసేస్తూ ఉండడం చాలా తప్పు. తర్వాత పూజ 1 గంట 1 గంటన్నరా 2 దాకా పూజ పెట్టేసి పిల్లలు నకనకలాగిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన బంధువులు పైకి ఆడవారు లోపల ఏడుస్తారు, పిల్లలు పైకే ఏడుస్తారు.
అలాగ అందరినీ ఏడిపించేసి 2 గంటలదాకా పూజ చేసి 2 గంటలకి వాళ్ళ ముఖాన్న మనం కొంత తిండి పారేసి ఆ రకమైన పూజలు చేయకూడదు. చేస్తే అవి రాజస పూజలు అయిపోతాయి. మీరు ఏ పూజ చేసినా భోజన సమయానికి ఓ పావుగంట ఇటువంటి పూర్తి అయ్యే విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆ వచ్చినటువంటి అతిథులు, పిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి జనులు, వీళ్ళందరికీ ఏది సుఖము? దేవుడు మీరు పూజించే విగ్రహంలో మాత్రమే ఉన్నాడా? మీ ఇంటికి వచ్చిన అతిథుల యందు దేవుడు లేడు? ఇంట్లో ఉన్న జనులలో, భార్య, పిల్లలు, వాళ్ళలో దేవుడు లేడు? అందరిలో దేవుణ్ణి చూడొద్దు. అందరి యందు ఉండే దేవుణ్ణి మీరు పూజించాల్సిన అవసరం ఉంది కదా. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం 2 ఇంటికి పెడితే ఆయన నకనకలాడుతూ మూల పడుంటాడు, ఏమో అనలేక. మీరు ఆయనకి 12 ఇంటికి భోజనం పెట్టారనుకోండి, సంతోషిస్తారు. అప్పుడు ఆయన హృదయంలో ఉండే దేవుణ్ణి పూజించినట్లు అవుతుంది. కాబట్టి మూర్ఖపు పూజలు చేసుకుంటూ కూర్చోవటం కూడా పద్ధతి కాదు. కాబట్టి ఈ వచనాలన్నీ గుర్తుపెట్టుకుని మీరు ఈశ్వరుని ఆరాధించే సమయంలో ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుని రాజస ఆరాధనగా అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. భాష్యకారులు అశుచి బాహ్యాంత శౌచవర్జిత, బాహ్య శౌచము ఉండదు, ఆంతర శౌచము ఉండదు. కర్మ చేస్తూ ఉంటాడు, ఏదో పూజ చేసేస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా అక్షతలు, కొబ్బరికాయ నీళ్లు, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు తొక్కలు చుట్టూను అంతా తడి తడి అంతా పిత పిత కింద తయారు చేసి పెడతాడు. మధ్యలో కూర్చుని పూజ చేసేస్తూ ఉంటాడు. ఈ లోపల ఇది తీసుకురా అది తీసుకురా అని ధూమ్ధామ్ అంటూ ఉంటాడు. వాళ్ళు తీసుకురావడం ఆలస్యం అయితే వాళ్ళ మీద కోపగిస్తూ ఉంటాడు. ఏ ఎంతసేపు తీసుకొస్తావు, ఎంతసేపు, నేను రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని వాళ్ళ మీద కోపపడతాడు. పూజ మధ్యలో కూర్చున్నాయి. దానివల్ల ఏమైంది? బాహ్య శౌచము లేదు, ఆంతర శౌచము లేదు. పూజ చేస్తూ ఇతర వాళ్ళ మీద కోప్పడితే లోపల హృదయంలో క్రోధము, అది ఆంతర శౌచం, అది అపవిత్రం. అది మాటలు పరుషంగా మాట్లాడితే అపవిత్రం. కాబట్టి ఆంతర శౌచాన్ని కాంప్రమైజ్ చేసేస్తాడు. బాహ్య శౌచం ఎలాగూ లేదు, ఏదో పెద్ద కర్మ చేస్తున్నానంటూ ఉన్నాడు. అలా కర్మే అవుతుంది. కర్మ సరిగ్గా విధి ప్రకారం చేస్తే కర్మ అవుతుంది, కానీ అది రాజస కర్మ అవుతుంది. చేసేవాడు రాజస కర్త అవుతాడు. మన వాళ్ళు ఈ భాగం ఎవరు చదవరు, ఆ భగవద్గీత చదవరు. భగవద్గీత అక్కర్లేదు, కార్తీక పురాణం చదువుతారు. కార్తీక పురాణంలో ఇలాంటివేమి చెప్పుంటే వాటిని పట్టుకోవచ్చు. చెప్పినట్టు నాకైతే గుర్తు లేదు, బహుశా చెప్పలేదేమో, లేదా బహుశా ఓపెసరి చెప్పుంటే కూడా చెప్పుండొచ్చు, దాన్ని పట్టుకోవాలి. సో ఈ కర్మ చేయ ఆ కర్మ చేయనే తప్ప ఆ కర్మ చేయటం వెనకాల ఉండే స్ఫూర్తి, దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేయొద్దు. కర్మల్ని చేస్తే అయిపోతుందా? కర్మల వెనుక ఉండే మోటివ్ ఎలా ఉంది, దాన్ని పరిశీలించుకోవాలి. హర్ష శోకాన్విత ఇష్టప్రాప్తౌ హర్ష అనిష్టప్రాప్తౌ ఇష్టవియోగే చ శోక. మనం కోరుకున్నది దొరికితే పట్టశక్యము కానీ హర్షము, ఇంకా ఆ పండగకి పట్టశక్యం ఉండదు, పట్టపగ్గాలు ఉండవు. పట్ట హర్షం బాణాసంచ కాల్చేయటం అంటే హర్ష శబ్దానికి అర్థం అలాగే ఉండదు. మీరు హర్షం, మీరు మామూలు కంటే ఎక్కువ ఖరీదైన వస్త్రాలను ధరిస్తే దాన్ని హర్షము అంటారు. మామూలు కంటే ఎక్కువ రుచ్యములైన భోజనాధికమును విరగబడి అనుభవిస్తే అది హర్షము అవుతుంది. డ్యాన్స్లో ఇవి చేస్తే హర్షమవుతుంది, బాణాసంచ కాలిస్తే హర్షమవుతుంది. మీకు హర్షమునకు ఉండే లక్షణాలు చెప్తున్నా. అక్కడ ఎవరికో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ముందు అంత పొల్యూషన్ ఓ లెవెల్లో ఉంది. పెళ్లి టైంలో బాణాసంచ కాల్చారు, రాత్రి బాగా ఎక్కువ బాణాసంచ కాల్చారు. మొన్నడు ఎన్వైరాన్మెంట్ బాగా డౌన్ అయిపోయి జనాలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. చూడండి, మీ హర్షం వల్ల మీకు హాని, ఇతరులకు హాని. హర్షమంత చెడ్డది అదే కానీ ఇంకొకటి లేదు. అంచేతనే ఆపస్తంభ మహర్షి హృష్టో దృప్యతి దృప్తో ధర్మమతిక్రామతి అని అన్నారు.
ఏమండి పోదు మా ఇంట్లో ఏదో పెళ్ళో పేరంటమో ఉంది, మేము ఏదో పండగ చేసుకుంటే తప్పే ఉంది అని మీరు అంటారేమో, తప్పు ఉంది. ఏమిటంటే మీరు హర్షము కలిగి ఉన్నప్పుడు మీరు దర్పమును కలిగి ఉంటారు. బాణాసంచ కాలుస్తున్నాడంటే ఊళ్ళో వాళ్ళందరికీతో సంబంధం లేకుండా ఊరికే దువ్వలో పోయి పెట్టేసి లక్షలు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి బాణాసంచ కాల్చేస్తున్నాడంటే చూసుకో నా తడాఖా, నేను ఎంత డబ్బునైనా నిప్పుల కింద నిప్పుల్లో పోసేయగలుగుతాను అని ఒక రకమైన దర్పము దాని ఎందు ఇన్వాల్వ్ అయి ఉన్నాను. దర్పము ఏనుగు మీద ఊరేగేటంటే వినయ స్వభావం గలవాడు ఊరేగుతాడా, దర్పం గలవాడు ఊరేగుతాడా? దర్పం. నేను వస్తుంటే మీరు బాణాసంచా కాల్చండి అని ఏర్పాటు చేసుకున్నాడంటే వాడు వినయ వినీతుడా, దర్పము గలవాడా? దర్పం. కాబట్టి హర్షము ఉన్న చోట దర్పము ఉంటుంది. దర్పము, దర్పము అంటే పొగరుమోతుతనము అని అర్థం. అది ఉన్న చోట ధర్మము యొక్క ఉల్లంఘనము ఉంటుంది. ధర్మాన్ని అతిక్రమిస్తాడు, ఎవడనో తిడతాడు, లేకపోతే ఎవరికో ఇవ్వాల్సింది ఇవ్వడు, లేకపోతే ఎవరికో అపకారం చేస్తాడు, హింస చేస్తాడు. ఆ దర్పము యొక్క లక్షణం అటువంటిది. కాబట్టి తప్పనిసరిగా అధర్మాచరణము ఉంటుంది. కాబట్టి హర్షము ఉండరాదు. హర్షాన్ని బట్టి దర్పం లేకుండా, హర్షము లేకుంటే దర్పం ఉండదు, దర్పము లేకపోతే అధర్మాచరణము ఉండదు. హర్షం ఉంటే ఈ దోషాలన్నీ వస్తాయి. కాబట్టి హర్షము గలవాడు రాజసుడు. హర్షంగా ఉండకూడదు, సైలెంట్గా ఉండాలి. హర్షంతో ఉండకూడదు. హర్షం అంటే గెంతులు వేయడం, పండగ పేరు చెప్పి గెంతులు వేయడాన్ని హర్షము అంటారు, అది ఉండరాదు. ఇక హర్షం పొద్దున్న హర్షం, సాయంకాలం శోకం. శోకం ఎందుకని, మనం ఏది వద్దనుకుంటామో అది వచ్చి నెత్తిమీ పడుతుంది. అనిష్ట ప్రాప్తం, కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే తనే పరీక్ష ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే తనకి ఇంక్రిమెంట్ రాలేదనో, లేకపోతే ప్రమోషన్ రాలేదనో, ఇలాంటివి ఏవో ఉంటాయి సంసారంలో అన్న తర్వాత, అలాగే ఉంటాయి. మనం కోరుకోనిది వచ్చి నెత్తిమీ పడుతుంది, అనిష్ట ప్రాప్తం. లేదా మనం కోరుకున్నది దూరం అవుతుంది, ఇష్ట వియోగేచ. మనం ఏదో డబ్బు వస్తుంది అనుకుంటాం, రాలేదు. అయితే మనం ప్రేమించేటువంటి వ్యక్తి దేహత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు, ఇలాంటి ఇష్ట వియోగము ఉంటుంది. అది అయినప్పుడు శోకం. కాబట్టి కోరుకోనిది వచ్చి నెత్తిన పడుట, కోరుకున్నది దూరం అవుట, కోరుకున్న వస్తువు కానీ లేక వ్యక్తి కానీ దూరం అవుట, ఇలాంటి ఈ రెండు సందర్భాలలోనూ కూర్చుని దుఃఖిస్తూ ఉండడం శోకము. చాలా కష్టంగా ఉందండి మనస్సుకి అన్నాం. కష్టం మనస్సుకి కష్టంగా ఉందా, అయితే మనస్సుకి కష్టాన్ని మీరు పెట్టుకున్నారా? మీరే పెట్టుకున్నారు. మీరు పెట్టుకోకపోతే పోతుంది. కాదండి, నేను బాగా ప్రేమించిన వ్యక్తి దూరమైనాడు, దూరమైనది లేక దూరమైనాడు, మనస్సుకి చాలా కష్టంగా ఉంది. చూడండి, ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు దానిని అంగీకరించి స్వీకరించి అది యాక్సెప్ట్ చేసి మనం నిబ్బరంగా ముందుకు వెళ్ళాలి తప్ప శోకిస్తూ కూర్చోవటం అది తప్ప పద్ధతి కాదుగా, అది తప్పు కదా. తర్వాత మరీ గట్టిగా శోకించి వాళ్ళు అదంతా శోకమని అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, వాడికి ఏదో కాలు చేయో ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో నా కొడక, అయ్యో నా కొడక అని అలా కొట్టేసుకుంటూ శోకిస్తున్నాడు అనుకోండి, అదంతా శోకమేనే అనుకోవడానికి లేదు. దాని వెనకాల ఏదో కొంత మతలబు కూడా ఉండొచ్చు. ఒక ఆయన పోయాడు, పోతే నా కొడుకు పోయాడు అంటూ ఆ మొత్తం అందరూ బంధువులందరూ కూర్చుని ఏడిచేస్తున్నారు. చాలా మా ఏడిచింది ఏదో చేశారు, ఇంక పాటికి ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టినండి అంటే మేమే తగలబెట్టాం, ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీయం, మాకు ప్రభుత్వం లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తే కానీ శవాన్ని తీయం. ప్రభుత్వం నష్టపరిహారం ఎందుకు ఇస్తుంది? మీ బంధువు పోతే ప్రభుత్వం నష్టపరిహారం ఎవడు? ప్రభుత్వం అంటే ఎవరు? ఎవరు ఇవ్వాలి నష్టపరిహారం? కాదు, రోడ్డు మీద పెడతాం ఈ శవాన్ని, ఆ ఏడుస్తూనే ఉంటాం. కలెక్టర్ గారు ఎవరో వచ్చి లక్ష రూపాయలు ఇస్తామని మాట ఇస్తే అప్పుడు శవాన్ని తీసుకెళ్తాం అని దీన్ని, ఈ శవాన్ని అడ్డు పెట్టుకుని శోకాన్ని అడ్డు పెట్టుకుని లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, అది శోకం అంటారా ఏమంటారు దాన్ని? శోకం ఉందో కొద్దో గొప్ప ఉందో.
ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, కొంతమంది 11 రోజులు ఆగి డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు, కొంతమంది 3వ రోజే డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం వస్తారు. నేనైతే ఒకళ్ళని చూశాను, అదే రోజు ఇంకా శవం ఇటు వెళ్తుంటేనే ఈయన డెత్ సర్టిఫికెట్కి బయలుదేరాడు. ఎందుకని? శోకం ఉంటుంది, కావలసిన వాడు పోతే శోకం ఉంటుంది. శోకం ఉంది కదా అని సంసారం పనులు మానుకుంటామని, అందుగురించి ఆ డెత్ సర్టిఫికెట్ ఏదో తెచ్చుకుంటా వస్తే ఆ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవడానికి దానికి వీలుగా ఉంటుంది. కాబట్టి శోకమని మీరు అంతా శోకమే అనుకోవడానికి వీల్లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ శోకం వెనుక రాగము, స్వార్థము ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి శోకం అనేది మీరు పెట్టుకుంటేనే ఉంటుంది. మీరు శోకమును ఒక్క పిసర్ పరిశీలించి జాగ్రత్తగా దాన్ని కనుక అంగీకరిస్తే, స్వీకరిస్తే శోకం కూడా తగ్గిపోతుంది. కాబట్టి శోకం పోయే ఉపాయం చూసుకోవాలి, అప్పుడు వాడు సాత్వికుడు అవుతాడు. శోకి శోకన్నాలు పెడుతూ కూర్చుంటే వాడు రాజస్సుడు అవుతాడు. కాబట్టి అలా కూర్చుని శోకం పెడుతూ ఉండడం, ఎవరు పోయారు కదా అని శోకం పెడుతూ ఉండడం, అది రాజసం అవుతుంది తప్ప సాత్వికం కాదు. అది గమనించదగ్గ విషయం. తాభ్యాం హర్షశోకాభ్యాం అన్వితః సంయుక్తః, అది ఆ హర్షశోకాలతో కూడి ఉన్నవాడు. ఏమంటే హర్షము శోకము అని ఇప్పుడు మనం కర్మ గురించి కదా మాట్లాడుతుంటా, హర్షశోకాల ప్రసక్తి మరి ఎలా కుదురుతుంది? కర్మకి దానికి ఎలాగ కనెక్షను అంటే కర్మను బట్టే వస్తాయి అవి కూడా. ఎలాగంటే తస్యైవ చ కర్మణః సంపత్తి విపత్యోః హర్షశోకౌ స్యాతాం తాభ్యాం సంయుక్తః. ఇప్పుడు ఏదో కర్మ మొదలు పెడతాడు, ఆ కర్మ ఏదో ఒక ఫలాన్ని కోరి ఆ కర్మను మొదలు పెడతాడు. ఆ కర్మ సక్సెస్ అయ్యి ఫలం వస్తే హర్షము, ఆ కర్మ ఫెయిల్ అయ్యి లేదా కర్మ బాగానే చేశాడు కానీ ఫలం అయితే వచ్చేది లేదు, అప్పుడు శోకము. ఇలాంటి సందర్భము కూడా ఉంటుంది. ఇప్పుడు పుత్రకామేష్టి అని ఒక పూజ చేశారు కొంతమంది, 100 మంది చేశారు. వాళ్ళు 100 మందిని మేము చేయిస్తాము అని రిజిస్టర్ చేసుకుని చేశారు, 100 కపుల్స్ చేశారు. 100 కపుల్స్ పూజ చేస్తే అందరూ ఏదో 1 రోజు 2 రోజులు ఉంటుంది పెద్ద పూజ, అదంతా చేశారు. చేసిన సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఈ 100 మందిలో 50 మందికి సంతానం కలిగింది, 50 మందికి కలగలేదు. అందరూ అదే కర్మ చేశారుగా, అందరూ ఒకే పరీక్ష రాస్తే సగం మంది పాస్ అయ్యి సగం మంది ఫెయిల్ అయినట్టు ఏమండి. కాబట్టి ఈ సంతానం కలిగిన వాళ్ళందరికీ హర్షము, సంతానం కలగని వాళ్ళందరికీ శోకము. ఇలా ఉంటాయి ఈ కర్మలు. కామ్యకర్మలు అంటే అలాగే ఉంటాయి మరి. కాబట్టి ఒకే కర్మని అందరూ చేసినప్పుడు ఆ కర్మ సంపన్నమైతే హర్షము, ఆ కర్మ చెడిపోతే దానికి ఫలం దొరక్కపోతే లేకపోతే కర్మే చెడిపోతే శోకము, ఇవి వస్తాయి. తాభ్యాం సంయుక్త యః కర్త, అటువంటి హర్షశోకములతో కూడి ఉండే కర్త ఎవడైతే ఉంటాడో వాడికి లోకంలో వాడిని గొప్పగా చూస్తే చూడొచ్చుగాక, కానీ భగవద్గీతలో మటుకు రాజసకర్త అని పేరు పెట్టారు. స రాజస పరికీర్తితః. సో అటువంటి కర్త రాజసుడు అని మహాత్ములు చెప్పినారు. శోకస్థాన సహస్రాన్ని వినుంటారు శ్లోకం, మనుస్మృతి. శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాన్ని చ దివసే దివసే మూఢమావిశంతి న పండితం అని శ్లోకం. మూర్ఖునికు తెల్లవారితే 100 ఏడుపులు 10 భయాలు, లేకపోతే 1000 ఏడుపులు 100 భయాలు. ప్రతిరోజును దివసే దివసే ప్రతిరోజు 1000 ఏడుపులు 100 భయాలు ఇలాగ బతుకుతూ ఉంటారు మూర్ఖులు.
జ్ఞాని ఎప్పుడూ అలా ఉండడు. జ్ఞానికి ఏడుపులు ఉండవు, భయాలు ఉండవు. జీవితం అలా పోతూ ఉంటుంది. ఏడుపు లేదు, భయం లేదు, అలా ఉంటారు జ్ఞానులు. కాబట్టి ఇక్కడ రజోగుణం ఎలా ఉంటుందంటే, శోకం వచ్చినా పట్టలేరు, హర్షం వచ్చినా పట్టలేరు అన్నట్టుగా ఉంటుంది రజోగుణం. అది చాలా చెడ్డది. ఏమంటే రజోగుణమే ఇలా ఉంటే ఇంకా తమో గుణం ఇంకెలా ఉంటుంది, అది ఊహ చేయడానికి కూడా కష్టమే. అయినా చూద్దాం. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతి కోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. వీడు కర్త, ఏదో కర్మను చేస్తూ ఉంటాడు, కానీ మనస్సు సావధానం ఉండదు, సావధానం ఉండదు, పూజ చేస్తూ ఉంటాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః అని చేస్తూ ఉంటాడు. ఈ లోపల సెల్ ఫోన్ మోగుతుంది, అది ఇక్కడ నడుముకు పెట్టుకుంటాడు. అది మోగ్గానే గోవిందాయ మధుసూదనాయ నమః ఏమిటండి అని మళ్ళీ ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అభిషేకం చేస్తూ ఉండండి, దేవుడి మీద నీళ్లు పోస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ మాట్లాడుతాడు. పాఠంలో కూర్చుంటాడు, సెల్ ఫోన్ మాట్లాడేస్తాడు. స్టేజ్ మీద ఉండి సెల్ ఫోన్ మాట్లాడిస్తాయి. ఇంకోటోడో ఉపన్యాసం చెప్తున్నాడు కదా, ఈ లోపల సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు. ఒక ఆయన అయితే ఉపన్యాసం చెప్తూ సెల్ ఫోన్ తీసుకుని అది మాట్లాడేసి మళ్ళీ ఉపన్యాసం కొనసాగించాడు. ఎక్కడ ఎంతవరకు వచ్చాను ఇప్పుడు అని మళ్ళీ తర్వాత అడిగి సెల్ ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఎంతవరకు వచ్చాడు ఆడియన్స్ చెప్తే అది కొనసాగి. ఈ విధంగా కర్మని చేసి వాళ్ళందరూ తామసకర్తలు. కాబట్టి సెల్ ఫోను నడువుకు పెట్టుకుని పూజ చేసేవాడు తామసకర్త అయిపోతాడు. ఎందుకంటే సెల్ ఫోన్ ఏం చేస్తుంది, సెల్ ఫోన్ లేనప్పుడే మనస్సు నిలబడదు. సరే అది మన చేతిలో లేదు, ఏదో నిలబడ్డదా నిలబడింది. ఈ సెల్ ఫోన్ మీరు పరిగెట్టుకుని సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇంకా మనస్సు ఏం నిలబడుతుంది. అది మధ్యలో అది వచ్చినప్పుడు తప్పనిసరిగా పని చేస్తున్న పని మానేసి దానితో మాట్లాడేశారంటే అది మరి ఆ కర్మ చెడిపోయింది కదా. సావధానత లేకుండగా వీడు కర్మ చేస్తే అది తామసకర్త అయిపోతాడు. అంటే అర్థం, తాను చేస్తున్న కర్మ మీద వీడికి శ్రద్ధ లేదు అని తేలిపోయింది, కర్తవ్య నిష్ఠ లేదు. అటువంటి వాడు తామసకర్త అవుతాడు. ఇంకా ప్రాకృత అంటే మూర్ఖుడు. ప్రాకృత అంటే మూర్ఖుడు అంటే పుట్టినప్పుడు, వీడు పుట్టినప్పుడు ఎంత జ్ఞానంతో పుట్టాడో ఇప్పుడు అంతే జ్ఞానంతో ఉండిపోయినాడు అని అర్థం. ప్రాకృత అంటే అర్థం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యలో ఎప్పుడూ శాస్త్ర చర్చ చెయ్యలేదు, అంటే ఎప్పుడూ భగవద్గీత జోలికి వెళ్ళలేదు, ఎప్పుడు ఇటువంటి సత్సంగంలోకి వెళ్ళలేదు. సత్సంగం ఇటవుతుంటే అటు వెళ్ళిపోవడమే తప్ప ఈ సత్సంగంలోకి వెళ్ళలేదు. ఒకవేళ సత్సంగంలోకి వెళ్ళినా అక్కడ ఏమీ నేర్చుకోలేదు, ఊరికే బండరాయిలాగా వెళ్ళి కూర్చుని ఏదో విన్నదేదో వినేసి గురో అధీతం గురవే సమర్పితం ఆయన ఏదో అలాగే చెప్తూ ఉంటాడు. లేవాయా ఆయన ఏదో పూజలో వీళ్ళగా కదా అలా కాదంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏమి చేశారా పెట్టారా చేసేది ఏదో చేస్తూ ఉంటారు, ఉంటే ఆయన కంఠం నొప్పి ఏదో వాక్కుంటాడు అని ఆ విన్నది ఆయనకే సమర్పించి లేచకపోవడం, అంటే ఏమీ నేర్చుకోకపోవడం. అది ఫైనల్గా అసలు గురువు యొక్క ఉపదేశం అనేది జీవితంలో లేకుండా అటువంటి వాళ్ళని ప్రాకృతులు అని అంటారు. అంటే ఏదో స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు, ఉద్యోగం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు తప్ప, పెళ్లి చేసుకున్నాడు ఏదో డబ్బు సంపాదిస్తున్నాడు భోగాలు అనుభవిస్తున్నాడు తప్ప ఎప్పుడూ భగవద్గీత అధ్యయనమని సత్సంగమని మహాత్ముల వద్ద నేర్చుకునుట ఉపదేశం అనేవి ఏమీ లేవు వాడి జీవితంలో. అలాగే ఉండిపోయాడు. లోకంలో పెద్ద పొజిషన్కి అయితే వచ్చాడే కానీ ఈ ఉపదేశం విషయంలో అలాగ మోడులాగా ఉండిపోయాడు. అటువంటి వాడిని ప్రాకృత అంటారు. వాడు కర్మ మొదలు పెడతాడు, వాడేదో చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాడంతటా వాడు చేయడు, భార్య యొక్క పోరు పడలేక ఏదో కర్మ మొదలు పెడతాడు, అప్పుడు వాడిని తామసకర్త అని అంటారు. లేదా వాడేదో లోకంలో ఏవో కర్మలు చేస్తూ ఉంటాడుగా, ఈ ధోరణితో చేస్తూ ఉంటాడు,
ఎంతసేపు స్వార్థబుద్ధితో తన కడుపు నింపుకోవడానికే కర్మ చేస్తాడు తప్ప ఇతరులకు ఉపయోగించే కర్మ చేయడు. సో తామసకర్త ప్రాకృత. తర్వాత స్తబ్ధ. ఈ స్తబ్ధ అనే పదము స్తంభ అనే పదం నుంచి వచ్చింది. స్తంభ, స్తంభలో ఆ మకారమే నకారం, స్తంభ అది అన్నా అనుస్వారం అయి తర్వాత మకారం అయింది. ఆ నకారము లోపిస్తుంది, లోపించి ఉపధానకారం అది అది లోపిస్తుంది. ఈ తప్రత్యయం వస్తుంది. వచ్చినప్పుడు భా ఉంది కనుక తా కాస్త ధా అవుతుంది, స్తబ్ధ అవుతుంది. ఒకసారి అది ధా అయితే భా కాస్త బా అవుతుంది, స్తబ్ధ. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే స్తంభము స్తబ్ధ ఈ రెండు ఒకే రూట్ నుంచి పుట్టాయి. స్తంభం ఎప్పుడైనా మెడ ఉంచుతుందా? స్తంభం ఎలా నిలబడుతుంది? అలాగే నిలబడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ఇలా నిలబడతాడు. అర్ఘ్యం ఇద్దాము అని అనుకోడు. అర్ఘ్యం ఎలా ఇస్తారంటే, సూర్యుడికి ఉదయం అర్ఘ్యం ఎలా ఇస్తారంటే, నది ఏ సందర్భంలో వంగి నదిలో నీళ్లు తీసుకుని వంగి అర్ఘ్యం ఇస్తారు. ఉదయం అర్ఘ్యం కొద్దిగా వంగి అంటే మీ నడుము పరిస్థితిని బట్టి ఉంటుంది, పూర్తిగా ఏమి వంగిపోనక్కర్లా, ఒక్కసారి వంగి అర్ఘ్యం ఇవ్వాలి. ఉదయం సాయంకాలం కూర్చుని అర్ఘ్యం ఇవ్వాలి. అసలు వీడు వంగోడు, వంగడము ఎరుగడు. మీరు గమనించారో లేదో, నేను నిన్న ఒక మెడికల్ రిపోర్ట్ ఒకటి చూశాను. వంగడం అభ్యాసం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు కొంచెం ఆలోచించండి, పురుషులు స్త్రీలు కూడా. అసలు వంగే అలవాటు ఏమైనా ఉందా? నడుము వంచుతున్నారా? అసలు ఇంకా వంచడం మానేశారా? ఒక దీనికి ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంది. మీ పాదాలకి సాక్స్ మీరు తొడుక్కోగలరా, లేకపోతే ఎవరైనా వచ్చి తొడగాల? అది లెక్క. నేను సాక్స్ తొడుక్కుంటూ ఉంటాను. ఎప్పుడు చలి ప్రదేశంలో మరి సాక్స్ వేసుకోవాలి కదా. ఋషికేశ్లో చాలా చలి ఉంది, వచ్చే ముందు రెండు రోజులు సాక్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ సాక్స్ వేసుకునేప్పుడు నేను పరీక్ష చేసుకున్నా, నేను సాక్స్ వేసుకోగలుగుతానా, అయితే ఎవరినైనా పిలవాలా? ఎవడో పిలవక్కర్లేదు, నేను వేసుకో, కొంచెం కష్టమైనా కూడా నేను వేసుకోగలను అంటే పర్వాలేదు, పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు అన్నమాట. మీరు వంగాల్సి ఉంటుంది, నిటారుగా నిలబడి నడుము ఇలా వంగడం, పాదహస్త ఆసనము అంటారు ఆసన పరిభాషలో, అలా వంగడం. ఈ వంగడాన్ని కనుక మీరు మానేసేస్తే మీరు శరీరాన్ని బాగా చెడగొట్టుకుంటున్నట్టు లెక్క. అయితే వంగేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వంగోవాలి, లేకపోతే నడుము నొప్పి తెచ్చుకుంటే మళ్ళీ రేపు క్లాసుకి రావడం మానేసి ఇట్లాగా తయారవద్దు. సో మీరు ఆలోచించాలి, ఈ వంగుట చాలా అవసరం. ఇప్పుడు చేతులు ఉన్నాయనుకోండి, ఇలాగే కూర్చోవడం కాదు జీవితం, ఇలా 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 వంగడం. ఇవి ఉన్నాయనుకోండి, వీటిని ఇలాగా వంచటం. ఇవి ఉన్నాయనుకోండి, వీటిని ఇలా ఇలా వంచటం, ఇలా ఇలా వంచటం, ఇలా ఇలా వంచటం. కీళ్ళు ఎన్ని ఉంటే అన్నిటినీ వంచటం. ఇప్పుడు నేను చేతులకు చూపించినవి కాళ్ళకి కూడా చేయాలి. తర్వాత నడుము దగ్గర వంగే మెకానిజం ఉంది. మనం నడుము చుట్టూ బాగా ఫ్యాట్ పెరిగిపోయి ఆ మెకానిజం కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉన్నమాట, వాస్తవమే. కానీ నడుము దగ్గర వంగే మెకానిజం ఉన్నది, లోవర్ బాడీ అప్పర్ బాడీ మధ్యలో జంక్షన్ ఉందిగా, ఆ జంక్షన్ దగ్గర ఇట్ ఈస్ పాసిబుల్ టు బెండ్, యు షుడ్ బెండ్. వెనక్కి వంగడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆ మెకానిజము ముందుకు వంగడానికి ఉంది తప్ప వెనక్కి వంగడానికి లేదు. కానీ కొద్దిగా వెనక్కి కూడా వంగాలి. వంగినట్లయితే వెన్నెముక హెల్దీగా ఉంటుంది. ఇక మెడని వంచాలి. ఎలా వంచాలంటే సరళంగా, అది ఒకటి, ఒక రౌండ్ ఇటు ఒక ఇటు రౌండ్ వేసినప్పుడు అటు కూడా రౌండ్ వేయాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది ఒక వంచుట. రెండవ వంచుట అలా నడుము మెడ వంచాలి. మీరు మెడ వంచడం మానేసి, భుజాలు వంచడం మానేసి, చేతులు వంచడం మానేసి, నడుము వంచడం మానేసి, మోకాళ్ళు వంచడం మానేసి, శీలమండ ఉంటుంది, శీలమండ
అక్కడ ఉంచడం మానేస్తే మీ శరీరం చాలా అనారోగ్యం పాలు అయిపోతుంది. మీరు కష్టపడాల్సి వస్తుంది. స్తంభంలా ఉండకూడదు, వంగుతూ ఉండాలి. కాబట్టి దీన్ని గమనించగలరు. దీని మీద నేను మెడికల్ రిపోర్ట్ చదివాను 4 రోజుల క్రితం. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఏమన్నమాట, ఒక రకంగా యోగాభ్యాసం ఏ కొద్దైనా చేయడం అవసరము. కొన్ని యోగాభ్యాసం కాకపోతే కనీసం ఫిజియోథెరపీ అయినా, ఫిజియోథెరపీలో వాళ్ళు చేయించేవి మీరు చేసుకుంటే మంచిది, లేకపోతే వాడు చేయిస్తాడు దాన్ని ఫిజియోథెరపీ. మసాజుల వల్ల ఉపయోగం తక్కువ, దానివల్ల ఏదో ప్రయోజనం కొంత ఉంటే ఉండవచ్చు. మీ అంతటా మీరే వంగుతూ ఉన్నట్లయితే ఆ మసాజ్ ఎఫెక్ట్ కూడా మీకే వచ్చేస్తుంది. వాడెవడో వచ్చి మసాజ్ చేయక్కర్లా, మీకే మసాజ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మెడ ఎలా ఉంచారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇదంతా మసాజ్ చేసినట్టుగా వస్తుంది. మీరు ఎప్పుడూ వంచరు, మీరు అలా పడి ఉంటారు, వాడెవడో వచ్చి ఇలా ఇలా పెట్టి మసాజ్ చేస్తాడంటే అది లాభం కాదు. కాబట్టి వంగవలేను. ఈ టాపిక్ ఇది కాదు, అయినా కూడా మీరందరూ 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. నాకు అలాంటి అదో ఛాదస్థం ఉంది నాకు, అందుకోసం నేను అలా చెప్తూ ఉంటాను. మీరు అభ్యాసం చేయండి, ఈవేళే అభ్యాసం చేయండి వంగడము. ఎన్ని చోట్ల వంచాలో చెప్పాను మీకు, ఇక్కడ చేతులు చూపించాను, నడుము, మోకాళ్ళు, మడమ. మడమకి కూడా అలా ఇటు అటు కిందకి పైకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు ఎక్సర్సైజులు చేసి వంగే స్వభావాన్ని అలవరుచుకున్నట అత్యావశ్యకము. ఓకే, ఇక్కడ స్తబ్ధ అంటే వీడు వంగడు. దేవుడు ముందు వంగడు, మహాత్ముల ముందు వంగడు, అసలు వంగే స్వభావం ఉండదు. అది ఫిజికల్గా. ఇంకా మానసికంగా పొగరు. ఎంత పొగరంటే, ఎంత దర్పం అంటే, అహంకారం ఎంత ఎక్కువ అంటే వాడిని స్తబ్ధ అని అంటారు. అలాంటి వాళ్ళు కనపడతారు మనకి లోకంలో, అలాంటి వాళ్ళు కనపడతారు. ముఖ్యంగా నేను గమనించాను, ఈ పండితులు అనుకునేవాళ్ళు, మేము పండితులం అనుకునేవాళ్ళు, తర్వాత ఈ కవిత్వం చెప్పేవాళ్ళు, అవధానాలు చేసేవాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద ప్రవచనాలు అవి చెప్తూ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, తర్వాత పీఠాధిపతులు, మతాధిపతులు, మఠాధిపతులు, ధర్మాధిపతులు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఆధ్యాత్మిక జీవనంలో, మతపరమైన జీవనంలో పొజిషన్స్ ఆక్యుపై చేసి వాళ్ళలో మీకు ఇటువంటి స్తబ్ధులు కనపడతారు. అందరూ అలా ఉండరు. చాలా ఎక్కువ భాగం చాలా వినయంగా ఉంటారు, చాలా వినయంగా, చాలా ప్రేమగా ఉంటారు. కానీ అక్కడక్కడ ఈ స్తబ్ధులు కనపడతారు, తెలిసిపోతూ ఉంటుంది. ఓసారి ఒక కవి పక్కన కూర్చున్నాను, ఏవో పద్యాలు చెప్తాడు. మామూలుగా తెలుగులో మాట్లాడాల్సింది పోయి పద్యంలో చెప్తాడు. మామూలుగా వాక్యరచన కర్తాకర్మ క్రియా పెట్టి మాట్లాడతాం మనం. ఆయన ఆ కర్తను ఆ మూల, కర్మను ఈ మూల పెట్టి ఏదో పద్యం కింద అల్లి ఏదో మాట్లాడతాం. అదొక కళ, ఒక ఆర్ట్ ఫార్మ్. కాబట్టి ఆ పద్యం చెప్తాడు. పద్యం చెప్తే పండితుడు అవుతాడా? శతశ్లోకేన పండిత, 100 శ్లోకాలు చదివితే వాడో పండితుడు. అదేం పాండిత్యం? అది ఏదో పై పై పాండిత్యం. మామూలుగా లోకంలో జనులని ఉద్దేశించి ప్రసంగం చెప్పడానికి సరిపడుతుంది. ఎందుకంటే జనులు కొంచెం మూర్ఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుంది. ఏదో పద్యం చెప్తే కాలక్షేపం అవుతూ ఉంటుంది. ఆ పద్యంలో కొంచెం ప్రాసలో అవి గట్టిగా పాడేస్తే అమ్మ బాబా ఎంత బాగా చెప్పేశాడో అనుకుంటారు. కాబట్టి అలా కాదు. అలాగంటే ఈ కవి పెద్ద మహాకవి ఏమీ కాదు. పద్యాల్లో రసం తక్కువే, కాగితం పువ్వులాంటి పద్యాలు. కాగితం పువ్వులో సుగంధమే ఉంటుంది, ఆ పువ్వు లక్షణాలన్నీ ఉంటాయి, సుగంధం మాత్రం ఉండదు. అలాగే ఈ కవులు, ఈ అవధానపు కవులు అందరూ కాదు. కొంతమంది మాట నేను అంటున్నా, అందరూ కాదు. ఏదో అలాగ అవధానానికి సంబంధించిన ధోరణే ఉంటుంది తప్ప, ఏదో రకంగా పద్యాన్ని కట్టడమే ప్రధానంగా ఉంటుంది తప్ప దాంట్లో రసం ఉండదు. రసం ఉండదు, ప్రాస ఉండాలి, ఎత్తు ఉండాలి. ఈ మాట ఉండొచ్చు, ఈ మాట ఉండకూడదు. ఈ టాపిక్ మీద తెలంగాణలో ఎలక్షన్స్ మీద పద్యం చెప్పు అని అడిగితే అవధానంలో అప్పుడు చెప్తాడు, ఎటువైపు చూచినన్
మైకులతో ప్రచారపు హోరు జాగుచుండే అంటే ఏదో పద్యం చెప్తాడు. అలాగే ఏదో పద్యం ఆ పద్యాన్ని కట్టి ఏదో చెప్తాడు. అది ఆ పద్యంలో రసమే ఉంటుంది. అందరూ చప్పట్లు కొడతారు, అమ్మో లక్షణం ఈ పద్యం చెప్పాడు అని చప్పట్లు కొడతారు. అలాంటి వాటికి పగిలి వచ్చే పద్యాలే తప్ప మీ అంటూ రసమే ఉంటుంది, రసమే ఉండదు. కాగితం పువ్వు, ఈ కాగితం పువ్వులాంటి పద్యాలు ఇంకేం చెప్పంటారు దాని గురించి. అలాంటి కవి, ఆ కవి యొక్క అహంకారం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయ్యో ఇంత అహంకారం ఎందుకండి, దీనికోసం ఇంతటి మహాభాగ్యానికి ఇంత అహంకారం ఎందుకయ్యా, నీ గండపడ్డారే ఎవడరే పట్టుకుపోతాడో నువ్వేట పెట్టుకోవచ్చు, ఎంత అహంకారమో. ఇలాంటి వాళ్ళు మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. స్తబ్ధ, అటువంటి దర్పము పెట్టుకుని కర్మల్ని చేసినట్లయితే ఆ కర్మ మంచి కర్మయే అయినా తామస కర్మ, ఆ చేసినవాడు తామసకర్త అవుతాడు, అది ఉండరాదు. లోకంలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు రెండు లక్షణాలని మనం కలిగి ఉండాలి. ఒకటి సరళత, రెండు వినయము. అంటే ఇతరులతో మనం వినయంగా వ్యవహరించాలి, హంబుల్గా వ్యవహరించాలి, సరళంగా వ్యవహరించాలి. దాన్ని చాలా జటిలం చేసేసి వాడి తల వీడికి వీడి తల వాడికి మార్చాడో అని అంటారు చూడండి, చాలా కుట్రపూరితంగా కపట వేషాలు వేస్తూ అలాగా ఉండకూడదు. మనకి పంచతంత్రంలో కథలలో నక్క నక్క అలాంటి పనులు చేస్తూ ఉంటుంది, అలాంటి నక్క వేషాలు వేయకూడదు, క్లీన్గా ఉండాలి వ్యవహారం. దాన్ని సరళ వ్యవహారం అంటారు, క్లీన్ ఫ్రాంక్ ఫెయిర్ వ్యవహారం. వినయ వ్యవహారము, ఈ రెండూ లేని వ్యవహారమున అవ్యవహారం చేసేవాడిని స్తబ్ధుడు అంటారు. ఇంకొక వ్యవహారము కూడా గలదు, కఠోర వ్యవహారము. వినయం ఉండదు, సరళత ఉండదు, క్రూరత్వము కఠోరము ఇతర వ్యక్తిని హింసించటానికి వెనుకాడకుండుట ఇటువంటి లక్షణములను కలిగి వ్యవహరిస్తాడు. అటువంటి వ్యవహారమునకు దాన్ని స్తబ్ధ అని అంటారు. అలా ఉండకూడదు. అల్లు అటువంటి వ్యవహారం పెట్టుకుని వాడు కనుక కర్మలను చేస్తే వాడు కర్త తామసకర్త అవుతాడు. మూర్ఖస్య పంచ చిహ్నాన్ని ఒక కవి అన్నాడు, మూర్ఖుడికి ఐదు గుర్తులు ఉన్నాయన్నారు. ఐదు గుర్తులు, మీరు ఆ ఐదులో ఏ ఒక్కటి ఉన్నా వీడు మూర్ఖుడు అని గుర్తుపట్టేయచ్చు. గర్వీ దుర్వచనీ తథా హఠీ చాప్రియవాదీ చ పరోక్తం నైవ మన్యతే అని ఎక్కడి నుంచో శ్లోకం ఒకటే నేను మీకు చెప్తున్నాను. గర్వమును కలిగి ఉంటాడు, పరుషంగా మాట్లాడతాడు. ఏ కూర్చో, ఎందుకు లేచో, ఏమిటో ధరిస్తావు బయటకు వెళ్ళి కూర్చో మాట్లాడు అని అలా పరుషంగా మాట్లాడతాం. లేటుగా వచ్చాడు అనుకోండి, ఎరా లేటుగా ఎందుకు వచ్చావురా, క్లాసుకి లేటుగా రావచ్చా, పోవాలి అని పరుషంగా మాట్లాడు. లేకపోతే సిగ్గులేదు లేటుగా రావడానికి అని పరుషంగా ఎదుటివాడి మనస్సును కష్టపెట్టి ఇట్లా మాట్లాడడం, అది దుర్వచనము. ఎవడైతే గర్వమును కలిగి ఉంటాడో వాడు మూర్ఖుడు, ఎవడు పరుషముగా మాట్లాడతాడో వాడు మూర్ఖుడు. హఠీ, హఠం చేస్తాడు అంటే ఏమండి కుర్చీ ఇక్కడ వేసాం ఇలా కూర్చోండి, నేను అక్కడ కూర్చోను, అక్కడే వేయి, దాని మీదే వేయి, నేను అక్కడే కూర్చుంటాను, నువ్వు చెప్పిన చోట నేను ఎందుకు కూర్చోవాలి, స్టేజ్ మీద వేయి కూర్చోయి, నాకు ఆడియన్స్లో చైర్ వేస్తే నేను ఒప్పుకోను, స్టేజ్ మీద వేయి కూర్చోయి, మైకు ఏమండి 10 నిమిషాలు మా 10 నిమిషాలు ఏమిటి, నాకు తోచినంతసేపు మాట్లాడతాను, నన్ను 10 నిమిషాలు మాట్లాడమని నువ్వు చెప్పడానికి నువ్వెవరు, ఈ రకంగా హఠం చేస్తాడు వాడు మూర్ఖుడు. అప్రియవాదీచ, ఎదరవాడి మనస్సుకి నొచ్చుకుని ఇట్లా మాట్లాడతాడు మూర్ఖుడు. పరోక్త నైవమన్యతే, ఇతరులు ప్రేమతో చెప్పిన మాటని కూడా ఒప్పుకోడు. పరోక్త ఇలాంటి వాడిని మూర్ఖుడు అని అంటారు. అటువంటి మూర్ఖ లక్షణాలు మనకు ఆ శ్లోకంలో గట్టిగా కనబడుతున్నాయి. అటువంటి వాడు భాష్యకారులు ఏమంటారు చూడండి, అయుక్త అసమాహిత అంటే ఏకాగ్రత లేనివాడు. చెప్పాను కదా సెల్ ఫోన్ పెట్టి కూర్చుంటాడు, ఇంకేకాగ్రత ఏముంటుంది. ప్రాకృత అత్యంత సంస్కృత బుద్ధి బాల సమ
మూడో ఏడు పిల్లాడికి భగవద్గీత ఎంత తెలుసో 30 ఏళ్ల వాడికి వీడికి కూడా అంతే తెలుసు. 60 ఏళ్ళు వచ్చాయి, ఈయనకి భగవద్గీత ఎంత తెలుసండి అంటే 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు కదా, తల్లి పాలు తాగుతున్న పిల్లాడు, వాడికి ఎంత వచ్చో వీడికి ఈయనకే అంతే వచ్చు. బాల సమహ పిల్లవాళ్ళతో సమానం, ఆ జ్ఞానం అంత గొప్పగా ఉంది. సుతరాము సంస్కారము లేని బుద్ధి గలవాడు, అత్యంత అసంస్కృత బుద్ధి అని ప్రాకృత అంటారు. మనం అనుకున్నదే మళ్ళీ అంటున్నాము, స్తబ్ధ దండవత్ నమతి కస్మైచిత్. ఇప్పుడు కట్టే ఉందనుకోండి, చేతిలో కట్టె పడు కర్ర పట్టుకున్నారనుకోండి, ఎవరైనా మహాత్ములు వస్తే కర్ర వంగి దండం పెడుతుందా? పెట్టదు, అలాగే నిలబడుతుంది. ఆ కర్రకి కర్రని పట్టుకున్నవాడికి తేడా ఏం లేదు. ఆ కర్ర ఎలా అయితే అలాగే నిలబడి ఉంటుందో వీడు అలాగే ఉంటాడు తప్ప దండం పెట్టడు, దండం అనేది ఎరగడు, అంటే వినయము లేనివాడు. షఠః మాయావీ శక్తి గోహనకారీ, మోసం చేస్తాడు శఠుడు, మోసం చేస్తాడు లేదా శక్తిని దాచిపెడతాడు, తన శక్తిని దాచిపెడతాడు. ఏదైనా దానం చేస్తున్నాడు అనుకోండి, 10 రూపాయలు దానం చేసే శక్తి ఉన్న చోట పావలా ఇస్తాడు, ఇంకో పావలా ఇప్పించండి అంటే లేదా నా దగ్గర అని దాచిపెడతాడు. అలాంటి శక్తిని యథాశక్తి ఇవ్వద్దు, యథాశక్తి ఇవ్వడం మానేసి శక్తి వంచన చేస్తాడు, శక్తిని దాచిపెట్టి ఇతరులకు ఉపకారము కర్మ చేసే శక్తిని దాచిపెడతాడు. మీరు వినుంటారు, ఓ హనుమంతుడా నువ్వు నాకు కనుక ఈ కోరిక తీరిస్తే నీకు ఆకు పూజ చేస్తాను, అంటే చుట్టుపక్కల పక్క గోడ పక్కింటి వాళ్ళ ఆ చెట్టు ఉందిగా, ఆ చెట్టు కొమ్మలు మన గోడ మీద ఉన్నాయి, ఆ కొమ్మ ఆకులన్నీ దూసేసి ఆ ఆకులతో పూజ చేసేస్తాను. ఏం పోనీ, పువ్వులతో చేయొచ్చు కదా, పువ్వులకు ఖర్చు అవుతుంది. సో ఆకు పూజ చేసేస్తే పువ్వుల ఖర్చు కూడా ఉండదు అన్నమాట. అలా ఏదో ఇలాంటిది ఏదో చేస్తూ ఉన్నాడు. శక్తి గుహన కాదు, నైష్కృతిక పరవృత్తి ఛేదన పరహ. వాళ్ళేదో ఏదో కష్టపడి పనిచేసుకుని 4 రూపాయలు ఎవరో సంపాదించుకుంటూ ఉంటే వాళ్ళ వృత్తికి భంగం కలిగించేట్లా చేస్తారు, అలాంటిది ఏదో చేసి వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్పాలి, దానికి ఏదైనా దృష్టాంతం చూసుకోవాలి. ఎవరో 4 కూలీ 4 చేసుకుని బతుకుతున్నారనుకోండి, వెళ్ళి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరివేసి ఆ ప్లేస్ వీడు కబ్జా చేసి దాన్ని క్లబ్ కింద మార్చి అద్దెకిస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో అలాంటివి ఏవో చేస్తాడు. అంటే వృత్తి అంటే బ్రతుకు తెరువు అని అర్థం. ఇతరుల బ్రతుకు తెరువును చెడగొట్టువాడు పరవృత్తి ఛేదన పరహ. అంటే మరి ఇక్కడ లౌకిక కర్మలను చేస్తూ తన స్వార్థం చూసుకున్నాడే తప్ప ఇతరుల సుఖాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి అనే దృష్టి లేకుండుట, అది ఒకటి. తర్వాత ఏదో యజ్ఞమో యాగమనే పేరు పెట్టి వాళ్ళ కడుపు కొట్టి ఈయన ఏదో పూజాది చేసుకోవడం, అలాంటి వేషాలు వేస్తాడు. వాడిని తామసకర్త అని అంటారు. నైష్కృతిక అంటే అర్థం. ఇక అలసహ అప్రవృత్తిశీల కర్తవ్యేష్వపి, చేయదగిన పని వచ్చినప్పుడు కూడా సోమరిధనము కారణంగా చేయడు. ఇప్పుడు పూజ చేస్తున్న పురోహితుడు పూజ చేస్తూ ఉంటాడు, ఆ లేచి నిలబడి దండం పెట్టండి అంటే లేవక్కర్లేదు, లేవా నువ్వు చెప్పు మంత్రం కూర్చునే దండం పెడదాం, పూలు వేయడానికి లేవడం ఎందుకు అంటాడు, అంతే తప్ప లేచి నిలబడి చుట్టూ ప్రదక్షిణం చేయడం సరే పువ్వు ఇలా తిప్పేలా ఇప్పుడు లేచి ప్రదక్షిణం చేయకలా చేయడు. సో సోమరిధనం 3 సార్లు గుడి చుట్టూ తిరిగి రండి అంటే ఒకసారి తిరిగి వచ్చి చాలే ఇప్పుడు మంత్రం ఏదో చెప్పు అంటాడు. సోమరిధనం చేయాల్సిన పని వచ్చినప్పుడు కూడా చేయలేడు. అలాగే ఇంట్లో పాపం ఎవడైనా కష్టపడుతూ కడుపులో నొప్పితోటో కష్టపడుతూ అయ్యా రెండు మీకెళ్ళు టాబ్లెట్ కొని పట్టుకురావా అంటే ఇప్పుడు ఎవడ వెళ్తాడు ఈ ఎండలో టాబ్లెట్కి, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తగ్గుతుంది కడుపులో నొప్పి అని సలహా చెప్తాడు, అంతే తప్ప రెండు మీకు వెళ్ళడు. ఆ విధమైన సోమరి పని చేయవలసి వచ్చినప్పుడు కూడా సోమరిధనాన్ని కలిగి ఉంటాడు వాడు తామసకర్త. ఎందుకంటే సోమరిధనము తమో గుణము యొక్క లక్షణము కదా. విషాది
సర్వదా అవసన్న స్వభావ. ఎప్పుడూ నిరుత్సాహంతో ఉంటాడు, ఎప్పుడూ నిరుత్సాహం. ఏదైనా జపం చేయాలంటే ఆయన చేసి జపం చేసాం చాలా చేసాం ఏమైంది అక్కర్లేదు అంటే, దానం చేయంటే చాలా దానాలు చేశారు ఏమీ ఉపకారం లేదు అక్కర్లేదు అంటాడు. పూజ చేయమంటే ఇప్పుడు ఎవరు చేస్తాడు పూజ, అసలే మనస్సు బాగులేదు ఇప్పుడు పూజ ఏం చేస్తాం, మనస్సు నిరుత్సాహంగా ఉంది, ఈ మధ్యన అంతా నష్టాలు వచ్చాయి నిరుత్సాహంగా ఉంది పూజ చేయడం. లేకపోతే నేను ప్రేమించే వ్యక్తి పోయాడు లేకపోయింది కాబట్టి ఇంకా మనస్సులో దుఃఖమే ఉంది, అలాగే డిప్రెషన్లో కూర్చుంటాడు. ఇది డిప్రెస్డ్ పర్సన్, డిప్రెషన్లోకి పోతాడు. డిప్రెషన్ అనే ఒకటి ఉన్నది, అది ఒకప్పుడు అది సైకలాజికల్ ప్రాబ్లం, ఏదో బయోకెమిస్ట్రీ ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకోవాల్సి ఉంటుంది. వీడు కావాలని తెచ్చిపెట్టుకుంటాడు డిప్రెషన్, అప్పుడు మనం ఏం చేస్తాం. ఒక అతను నాకు కనపడ్డాడు, ఏటో అలా ఏటో కుర్రాడివి పాతికేళ్ళ కుర్రాడివి అలా చలాకీగా ఉండాల్సింది పోయి అలా నీరు గారిపోతూ ఏదో ఒక ఏదో కొంపలడ్డుకుపోయినట్టుగా అలా ఉన్నావేమిటి అని అడిగాను నేను. అంటే నాకు డిప్రెషన్ వచ్చిందండి అన్నాడు. డిప్రెషన్ నేను నడక నేను వాక్కి వెళ్తున్నా, సేలోస్ వరకులో వాక్కి వెళ్తున్నా, ఓ అరగంట సేపు నడిచి అలవాటు, నడక్కి వెళ్తుంటే వీడు కనపడ్డాడు. డిప్రెషన్ వచ్చాయి నాతో రా, నీ డిప్రెషన్ నేను వదిలుస్తాను నాతో రా, ఎక్కడికి వెళ్తాను రావాయా నాతో రా, కాళ్ళు ఇచ్చాడుగా దేవుడు, నేను నీకు డబ్బులు వయస్సు వాడు నేను నడిస్తే నీకేం పోయే కాదు రా నాతో రా అంటే నా కఠినంగా చెప్పేప్పటికీ కాదనలేక నాతో వచ్చాడు. నా వెనకాల నడుస్తున్నాడు, నా వెనకాల నడుస్తావుటే నేను ఎలా నడుస్తాను, నా పక్కన నడు, మీరు నా వేగంగా నడు, ఏం నీ సొమ్మే నువ్వు నడవలేవా వేగంగా నడు అని గద్దించి నాతో సమానంగా నడిపించా. నేను వేగంగా నడిచేవాడిని, ఇప్పుడు నడుస్తున్నానేమో నాకు తెలియదు, వేగంగా నడుస్తాను, నాతో సమానంగా నడిపించాను, నువ్వు నాకంటే తక్కువ స్పీడ్ పెట్టడానికి వీల్లేదు, నాతో సమానంగా నడు అని వెళ్ళి ఓ మైలు వెళ్ళి ఓ మైలు ఇప్పుడు చెప్పిన డిప్రెషన్ ఏమైందంటే పోయిందన్నాడు. పోతుంది రోజు చేయి పని, రోజు ఈ పని చేస్తే డిప్రెషన్ పోతుంది. తర్వాత నాకు డాక్టర్ గారు ఎవరో చెప్పారు, లేచి వేగంగా చకచక నడవడం కనుక చేస్తే డిప్రెషన్ వచ్చిన వాడికి డిప్రెషన్ సగం అక్కడే పోతుంది. కాబట్టి చలాకీగా ఉండాలి, సోమరిగా ఉండరాదు. సోఫాలో పడి కూర్చుని ఆ రిమోట్ నొక్కుకుంటూ ఆ టీవీలో ఏదొస్తే అది చూస్తూ ఈ టీవీలో ఏవో వస్తూ ఉంటాయి, ఎందుకు కొరగానివి వస్తున్నాయి. నేను టీవీ మీద కొంత రీసెర్చ్ కొంత పరిశీలన చేశాను, రీసెర్చ్ కాదు పరిశీలన చేశాను, ఏదైనా చూడదగ్గది ఉన్నదా, నాకు ఏది కనపడదు. ఎప్పుడైనా పొరపాటున ఇదేదో బాగానే ఉంది చూసేదగ్గదే అని అనిపిస్తే వెంటనే అది ఆగిపోయి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాంతో ఆ కొద్దిపాటు ఉత్సాహం కూడా పోయింది. ఆ అడ్వర్టైజ్మెంట్ అయ్యేదాకా ఆగి ఓపిక పట్టి మళ్ళీ దాన్ని చూడడానికి ఎవడికి పట్టింది, టీవీలో చూడదగ్గది ఏమీ కనపడటం లేదు. అటువంటి పరిస్థితుల్లో సోఫాలో పడి ఆ టీవీ పెట్టుకుని దాన్ని నొక్కుంటూ అక్కడ ఏది వస్తే అది చూస్తూ అలా కాలక్షేపం చేస్తూ లేవకుండా అలాగే ఉండిపోతాడు, అది సోమ తామస. కానీ అక్కడ చెప్తున్నది ఏంటంటే అవసన్న స్వభావ, నేను డిప్రెషన్లో ఉన్నాను అంటాడు. ఫినిష్ చేద్దాం ఈ శ్లోకాన్ని, ఫినిష్ చేద్దాం, అయితే రేపు చూద్దాంలేండి, అవ్వదు అది ఇప్పుడు అవ్వదు, చాలా చాలా టైం అయింది. మళ్ళీ శనివారం నాడు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తా. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ వర్ధనం.